सबको प्रभु यीशु मसीह के नाम में प्रेमी जय मसीह अंदर की प्रभु यीशु क्रिस्त नामों ना सुबह मुझे लेकर प्रेस द्वारा के लिए जय मसीह। आज मैं बहुत खुश हूँ आप लोगों के बीच में इस प्रकार से प्रभु की उपस्थिति में आने का मौका दिया। ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభు యొక్క సన్నిధిలో మీ అందరితో కలిసి ఈ విధంగా గడపడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. క్యూకి హమారే జో సబ్సే బడీ ఏ మండలి జహాన్ పర్ భాయి బ్రదర్ భాగ్సింగ్ నే సేవా కియా ఏ పహలే బార్ సండే సేవకై మే మైనే ఆజ్ అటెండ్ కియా. మరి దైవజడు భాగ్సింగ్ గారు ఆరంభించినటువంటి ఆ యొక్క సంఘంలో నుండి మొట్టమొదట నేనే ఈ యొక్క హెబ్రోన్లో మరి కనబడడానికి వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఆర్ మే సోచా నహీ థా కి ఆప్ లోగోన్ కే బీచ్ మే ఆకర్ మే అప్నా గవాహీ దేనా పడేగా. నేనెప్పుడు ఊహించలేదు అనుకోలేదు ఈ యొక్క గొప్ప సంఘంలో నిలబడి నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. క్యూకి మే ఇస్ యోగ్యత వ్యక్తిని నహీ హూ. ఎందుకంటే నేను అంతటి యోగ్యులను కాను. క్యూకి మే ఏక్ చోటీ సీ జగా మే పరమేశ్వర్ కి సేవకై పార్ట్ టైం లే కర్తా హూ. మరి నేను ఎందుకంటే చాలా చిన్న సంఘంలో కొద్దిపాటి పరిచర్లో నేను కొనసాగుతున్నాను. ఆర్ యా ఆనే కా మేరా కోయి పైలా సే ప్లాన్ బి నహీ థా. నేను ఇక్కడ రావాలని నా యొక్క ఆలోచన కానీ మరి తలంపు కానీ లేకుండేది. పర్ మేరా బేటీ కా ఏక్ హోటల్ ఇంటర్వ్యూ థా और उसमें वो पास होकर ये आईटीसी क्वीनर होटल में उनको प्लेसमेंट देने के कारण उनको पहुंचाने के लिए आया. నా కుమార్తె ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ లో సీట్ ఉంది కాబట్టి నా కుమార్తె బట్టి హైదరాబాద్ రాగలిగాను. और हां तो फिर मैं कल यहां पर आ पहुंचा. నిన్న బ్రదర్ జోనా రామారావు జాన్ పహచాన్ హై. సహోదరుడు జోనా రామారావుతో నాకు పరిచయం ఉండేది. బహుత్ సారీ యహాన్ పర్ కమ్ లమాంతి ఔర్ బహుత్ సారీ లోగో మే పహచాన్తా హూ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేకులు నాకు వారితో పరిచయం ఉంది. ఆ ఊళ్ళో మేబీ ముజే యహాన్ పర్ స్వాగత్ కియా. వారు కూడా నన్ను ఇక్కడికి మరి మరి ఆహ్వానించారు. अब मैं गवाही बोलने से पहला నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికంటే ముందుగా మే మేఘాలయ స్టేట్ మే రహతా హూ. నేను మేఘాలయ మరి రాష్ట్రం నుండి వచ్చినాను. ఔర్ మే జహాన్ రహతా హూ జగా కా నామ్ బర్నీ హాట్ హై. నేను ఎక్కడైతే ఉంటున్నానో దాని బర్నీ హాట్ ఆ గ్రామం పేరు బర్నీ హాట్. ఔర్ వో హమారా ప్రేయర్ హౌస్ కా నామ్ హై బర్నింగ్ బుష్ హౌస్ ఆఫ్ ప్రేయర్. మా యొక్క మందిరం పేరు బర్నింగ్ బుష్. तो उस जगह से मैं आया हूँ. आयका स्थलम लो नंदी ने नचना. और बचन मैं गवाही देने से पहला दो एक वचनों को पढ़ेंगे. साक्षात पूर्व ఒక వాక్యములో ఉన్న ఒక వాక్య భాగం చదువుకుందాం. ఎఫెసీయుల కితాబ్ 2 అధ్యాయ ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము और केवल 4 और 5 पद को पढ़ेंगे. 4 5 వచనాలు చదువుకుందాం. 5 और 4 और 5 पद को हम सब मिलकर अपने अपने बाइबल में से हम देखेंगे पढ़ेंगे एक साथ मिलकर हम पढ़ेंगे. इफिसियन चैप्टर 2 वर्सेस 4 एंड 5. इफिसियन రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. हां सब लोग मिलकर पढ़ेंगे. బాడీ నోర్ ఓహేల్ కన్నా సంపన్న చేయండి. మనము అపరాధములు చేసే చచ్చిన వారము ఉన్నప్పుడు సహితము మనల్ని మళ్ళీ చూసిన తన మహా ప్రేమ చేతను క్రీస్తు అయ్యం ప్రార్థన కాయ ప్రార్థించుకున్నాము. మేరే ప్యారే పవిత్ర పరమేశ్వర పితా ఆపు ధన్యవాద్ దేతా హూ. మా ప్రియమైన మరి పవిత్రమైన పరిశుద్ధమైన యేసు ప్రభు నామమున మీకు స్తుతిస్తున్నాము. క్యూకి ఉత్పత్తి సే పహలా ఆప్నే ముజే చునా. జగత్ ఉత్పత్తి కంటే ముందుగానే నీవు నన్ను ఏర్పరచుకొని ఉన్నావు. ఔర్ ముజే మహాన్ ఉద్ధారణ ముక్తి దియా. నాకు మహా రక్షణ అనుగ్రహించినారు. ఔర్ ఆప్కే సంతాన్ ఆప్నే బనాయా. నీ యొక్క బిడ్డగాలను చేసుకున్నారు. ఇసిలే ఆప్కే పవిత్ర చరణో మే ఆకర్ ఆప్కో ధన్యవాద్ దేనే కా మౌకా దియా. నీ యొక్క పవిత్రమైన పాదాల చెంత
मरी वंदना चलिंचडान की ना किच्छा उपासन भटी वंदनालु इसके लिए मैं आपको हृदय से धन्यवाद देता हूँ हाँ हृदय पूर्वक मैंना कृतज्ञता स्तुति चलिस्तुनानु और आज हमें हेब्रोन में इस प्रकार से आपके दास दासियों को आपके मंडी के साथ में संगति करने का मुझे मौका दिया ఈరోజు హెబ్రోన్లో సహోదరి సహోదరులతో సేవకులు సేవకురాళ్లతో సహవాసములు నాకు ఇచ్చే సమయాన్ని బట్టి మీకు వందనాలు और आपके दास ने मुझे जो भी मौका दिया गवाही और थोड़ा वचन देने के लिए ఈ దాసుడు నాకు అనుగ్రహించినటువంటి అవకాశము సువార్త కొరకు మరి ఈ యొక్క సాక్ష్యం కొరకు ఇచ్చే సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను मैं इस योग्य का नहीं हूँ नहीं दीनिकी योग्यन कानो मैं आपकी सहायता चाहता हूँ योग का सहाय कोरुकुंटुनानो मेरे सारे कमजोरताओं को आपके लहू से धोकर शुद्ध कीजिए आपका प्रति बलहीनता में रक्तम चेत कड़ी पवित्र पचंडी और जो मुझे गवाही बोलना है నేనిచ్చ సాక్ష్యమును और आपके वचन जो देखना है నివాక్యం చూచుకొనుచుండగా आप खुद ही पवित्र आत्मा के द्वारा నియొక్క పరిశుద్ధాత్మ శక్తితో आपके वचन लुका 12 అధ్యాయం 12 పద్ के मुताबिक లూకా 12 పద్ ప్రకారం సహాయం కోరుతున్నాను आप खुद मुझे सहायता करें मेरे नाम सहाय చేయండి आपकी उपस्थिति और अगुवाई चाहते हुए छोटी सी प्रार्थना मेरे प्यारे पवित्र प्रभु यीशु मसीह के नाम पर मांगता हूँ सुनकर ग्रहण कीजिए परिशुद्ध रहना माँ प्रभु यीशु क्रिस्त नाम ना अर्पित नाम चंद्री आमीन हाँ तो अभी हमने दो पदों को यहाँ पर पढ़ा है మనం ఇప్పుడు చదువుకున్న రెండు వచనాల్లో ఇస్ వచన్ కి అనుసార్ ఈ యొక్క వచనాలను అనుసరించి మై ఆజ్ యహాన్ పర్ జో హూ నేను ఇప్పుడు ఇక్కడ ఏమై ఉన్నానో పరమేశ్వర్ కి దయా కి కారణీ హూ ఆయన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరం వల్లనే ఉన్నాను క్యూకి వో దయా కా ధనీ హై ఆయన దయా సమృద్ధి ధన దయ సమృద్ధి గలవాడు अगर वो दया नहीं करता आयना ननु करुणించినట్లయితే हम आज परमेश्वर को नहीं पाता నేను యేసు ప్రభును అంగీకరించేవాని కాదు और इसीलिए यहाँ पर परमेश्वर के वचन में देखा మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే आप पढ़ दीजिए और पढ़ दीजिए और आज जो ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు యాకో లేఖ ఇక్కడ రాయబడిన రీతిగా గాడ్ హూ ఇస్ రీచ్ ఇన్ మెర్సీ ఆయన కృప కనికరం గల కరుణా సంపన్నుడైన దేవుడు ఓ దయాకర్ ధనీ హై ఔర్ హమే ఉస్నే ప్రేమ్ కియా హై ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన మన ప్రేమించినాడు ఔర్ హమ్ లోగ్ పాప్ మే మరే హువే థే మనము మునుపు పాపములో చచ్చిన వారమై ఉంటిమి పర్ ఉస్కే దయా కే ద్వారా హమే ఉద్ధార్ కియా ఆయన యొక్క కరుణను బట్టి మనం రక్షించినాడు ఉస్కే అనుగ్రహ కే ద్వారా హమే బచాయా ఆయన దయను బట్టి మనం రక్షించినాడు मेरे जीवन में आ जीवितमलो मैं बहुत ही पाप और अधर्म से भरा हुआ मेरा जिंदगी था నేను పూర్వము ఎంతో పాపము మరి నీతి లేనటువంటి జీవితం జీవిస్తుండేవాడిని मेरा जन्म स्थान है आसाम में నేను పుట్టింది అస్సాంలో और एक छोटा से ट्राइबल गांव में ఒక మరి अड़ी तेगल जाति मध्य జన్మించాను और वो गांव के में ऐसा रीति रिवाज है कोई भी काम करे और कोई भी अगर फेस्टिवल मनाए तो दारू बना के पीते हैं आयका ग्राम में आयका आनवाई देन करते ये पांडु बच्चना कुड़ा मरी यो का मध्य पाना मु यक्कोला से तैयार जैसे मरी तागे वाल और मेरा भी वही गांव में मैं जन्म हुआ और बड़ा हुआ अलांटी ग्राम में लो मरी नेरो जन्मीचना और मैं भी वैसे ही करता था आयोका मरी ग्रामों ने अनुसरिचे नेनु प्रवर्तिस्तु जीविस्तु वचनाम छोटा उम्र से ही मेरा दारू पीने का आदत हुआ था बाल्यम नुंडे नाकु त्राप दारुवा टुंडे दी और भांग खाने का पीने का गंजा भांग ऐसा सिगरेट पीने का मेरा आदत बन गया था भांग गंजाई सिगरेट तागे अलवाट नाकु बाल्यम नुंडे उंदी करने के होने के लिए तो मैं धर्म ग्रहण भी करता था आईना पटकोड़ा
मनुष्य चूडने की नीति का उड़ेवा हमारे घर में भी पूजा पाठ करते थे विग्रह पूजे वो पर इन सब चीजों के द्वारा हमने खराबी से मुक्ति नहीं पाया अट्ठा पापम नीचे जितना मैं बड़ा हुआ उतना मेरा जिंदगी बिगड़ता चला गया नीते वयसो अंत जीवित पाड़ता सचमुच अगर प्रभु का अनुग्रह मेरे ऊपर ना होता నిజముగా వాస్తవంగా చెప్పాలంటే దేవుని యొక్క అనుగ్రహము నా పైన ఉండకపోతే మై కప్ మర్ జాతా నేను ఇదివరకు బ్రతికి ఉండేవాడిని కాదు మేరా జిందగీ పూరా బిగడా హువా థా ఎందుకంటే ఆ విధంగా నా జీవితం అంతా పాడైపోయింది ఔర్ హమారే జో గావ్ థా వో పహాడ్ మే థా మా యొక్క గ్రామము ఒక మరి ఆ పర్వతం లేక గుట్టపై ఉండేది ఔర్ స్కూల్ బి బోత్ పైదల్ పహాడ్ ఆర్ నది పార్ కర్కే జానా పడతా థా నేను బడికి వెళ్ళాలంటే కూడా ఒక నది ఒక మరి పర్వతం దాటి వెళ్ళాల్సి ఉండేది ఔర్ ఐసే స్కూల్ కే జబ్ ఆతే థే నేను స్కూల్ నుండి లేక బడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఔర్ ఘర్ మే ఆతే ఆతే బహుత్ టైర్డ్ హో జాతే థే నేను నడిచి నడిచి నేను అలసిపోయేవాడిని ఔర్ మే బోల్తా థా మేరా మమ్మీ కో మేరా బహుత్ ఆస్ टायर्ड हो गया हूँ मैं थक गया हूँ मरी माँ अम्मा गार की मैंने तो अलसपोया नहीं चपड़े वाली और दूसरे माँ होने से क्या देते थे दवाई देते थे ना माँ दाव बदन दर्द हुआ मरी मेरे दल लेते मरी मंदुर आसर पर मेरा माँ क्या बोलती थी कहानी माँ मच चपड़ी नहीं डंटे चपड़ी एक गिलास दारू पियो भाई बेटर तेरा बदन दर्द अच्छा हो जाएगा माँ मच चपड़ी नहीं डंटे वो का ग्लास हो मत पानी हम सेविंग सो भावे पोता बने और इस प्रकार से मेरा माँ के हाथ से मैं पीता था मरी बाले मुंडे स्कूल जीवित मुंडे में त्राग त्रागे वाली तल्ली क्षेत्र मुंडे त्रागे वाली इतना बैकवर्ड हमारा गांव था अंता द्वार में न ट्वेंटी ग्राम में जन्मी चुना सुबह से लेकर शाम तक खाली दारू पीना खेती करना ऐसे ही बस्ती में हम लोग रहते थे मरी उदय मुंडे सायंकाल वरकू పొలం పంచేసుకోవడమే కాకుండా ఉదయం నుండే త్రాగేవారు మరి మేర మన్ మే శాంతి నహీ థా కాబట్టి నా జీవితంలో సమాధానం ఉండేది కాదు మై పూజ పాఠ్ కే లియే ధ్యాన్ కర్తా థా నేను పూజలు కూడా చేసేవాడిని పర్ కోయి ఫైదా నహీ థా మేర జీవన్ మే కోయి శాంతి నహీ థా కానీ నా జీవితంలో సమా శాంతి ఉండేది కాదు तो उसके बाद मैं थोड़ा बड़ा हो गया पेरुता तो हमारे गांव में एक स्कूल आया मा स्कूल ने का बड़ी आरंभ वो क्रिश्चियन मिशन का एक छोटा से गांव में स्कूल आया अगर मिशन स्कूल मिशन स्कूल और रिवाइवल बैप्टिस्ट चर्च का एक स्कूल वहां पर बनाया रिवाइवल बैप्टिस्ट चर्च वालों का स्कूल बैठना ग्राम और मैं भी उस स्कूल में एडमिशन लिया मरी ने स्कूल मरी जॉइन अना तो मैं स्कूल में जाता था लेकिन स्कूल में ले का पढ़ो पर मैं क्रिश्चियन बच्चा से दूर में रहता था नहीं मैं ना पढ़ पूरा क्राइस्ट का उन्होंने डी आ स्कूल लो वेयर का उन तो अच्छे वाले क्योंकि मुझे क्रिश्चियन से इतना मिलना जुलना मेरा पिताजी माँ लोग बोलते थे अच्छा नहीं है मेरी माँ तालियों ने चप्पे वालों क्राइस्ट का उन्होंने तो सहवासम चेहरे पूरे दली और इसीलिए उन लोग का बाहर का धर्म है उनके साथ नहीं मिलना हर प्रकार की बात बोलते थे మా తల్లిదండ్రులు చెప్పేవారు అది పరాయి దేశం మతము వారితో కలిసి ఉండకూడదని చెప్పేవారు తో ఇసి ప్రకార్ సే మేరా జీన్ గుజర్తా గయా ఆ విధంగా నా జీవితము దినాలు గడుస్తా ఉన్నది తో మై థోడా బడా హువా థోడా బడా హో గయా ఆ విధంగా ఇంకా కొంచెం వయసులో ఎదిగినాను తో ఉస్కే బాద్ మే థోడా దూసరా స్కూల్ మే జబ్ గయా ఆ తర్వాత పై తరగతికి వేరే స్కూల్ వెళ్ళినాను తో ఉస్ టైం మే ముజే థోడా प्रभु का वचन सुनने के लिए दिल लगा आ स्कूल अकड़ मेले तरवात देवुनि वाक्यं विनडानिकी कोंचेम इष्टत चूपिंचानु और बैप्टिस्ट चर्च में मैं जाने लगा आ तरवात बैप्टिस्ट चर्च को वेल्ले वाली क्यों जाता था मुझे कोई ऐसा प्रभु के विषय में वचन इतना मालूम नहीं था నేను ఎందుకు వెళ్ళేవాని అంటే నాకు ఎన్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం నాకు తెలియ తెలుసుండేది కాదు क्योंकि वहां पर क्रिसमस में डांस करने मिलता था ఎందుకంటే నా అక్కడ వెళ్తే క్రిస్మస్ లో డాన్స్ వేయొచ్చునని వెళ్ళేవాడిని డ్రామా होता था మరి డ్రామాలు చేసేవాళ్ళు సింగింగ్ కాంపిటీషన్ होता था ఆటల పోటీలు నడిపించేవాళ్ళు मुझे बहुत अच्छा लगता था ఆ యొక్క కార్యక్రమాలు అంటే నాకు ఎంతో ఇష్టం ఓ క్రిస్టియన్ హోనేసే ऐसा मौका मिलता है క్రైస్తవుడైతే ఇలాంటి కార్యక్రమాల్లో ఉండొచ్చు అనుకున్నాను అది मुझे भी होना है నాకు కూడా అది అవసరం ఇష్టమే అది
तो मैं इतना कुछ नहीं समझा था नाकू मरी कुछम कुडा अवगाहन लेदु तो उसके बाद मैं चर्च में जाने लगा आ विधंगा नेम्मदि नेम्मदिगा नेनु मंदिरानिकि वेल्तुन्नानु तो एक बार एक नागा मिशनरी था ఒకసారి ఒక నాగా మిషనరీ ఆ మిషన్ మిషన్ వాళ్ళు వచ్చినారు మిషనరీస్ ఆ తో ఉన్నోని ముజే బతాయా ఆయన ఆ మిషనరీ నాకు చెప్పింది ఏంటంటే తుమ్ క్యూ బాప్తిస్మా నహీ లేతే హో నీ ఎందుకు బాప్తిస్మం తీసుకోమని అడిగినాడు ఎన్నా దిన్ సే తుమ్ చర్చ్ మే ఆ రహే హో ఇన్ని సమయ ఇన్ని దినాల నుండి వస్తున్నా బాప్తిస్మం తీసుకోమని అడిగినాడు తుమ్కో బాప్తిస్మా లేనా చాయే నీవు ఇప్పటికే బాప్తిస్మం తీసుకోని ఉండవలసింది అన్నాడు వాడ్ బాప్తిస్మా క్యా హోతా హై ముజే మాలూమ్ నహీ హై నాకైతే బాప్తిస్మం అంటే ఏదో నాకు తెలియదు మైనే సోచా బాప్తిస్మా లేనే సే మై పక్కా క్రిస్టియన్ బన్ జాఉంగా నేనే అనుకున్నానంటే ఆ విధంగా బాప్తిస్మం తీసుకుంటే మరి పూర్తిగా మరి క్రైస్తవుడు అయిపోతాను అనుకున్నాను పర్ ఉసి సమయ ఏ 91 90 కా బాత్ హై 1990 కా బాత్ హై ఇది 1999వ సంవత్సరంలోని విషయము మేరా ఉమర్ 14 15 సాల్ కా తా ఆ అప్పుడు నా వయసు 14 17 సంవత్సరాలు వాపర్ ఏ వ్యక్తి మిషన్ కా ఏ సభా హోనే వాలా తా ఆ దినాల్లో అక్కడ బాప్టిస్ట్ సభా ఆ బాప్టిస్ట్ వాళ్ళు అక్కడ కూడికలు ఏర్పాటు చేసినారు ఆ తో ఉసి మే ఏక వాహ పర్ ఫిర్ డాన్సింగ్ ఆర్ సింగింగ్ కాంపిటీషన్ భీ తా ఆ యొక్క కూడికల కంటే ముందు మరి అక్కడ నాట్యం వేయడము పాటల పోటీలు కూడా ఉండేవి మే ఉంకా విరోధ్ నహీ కర్ రహా హూ వారిని నేను నిందించడం లేదు వాస్తవిక మే మేరా జీవన్ మే జో హువా మే వో బతా రహా హూ నా జీవితంలో ఏది జరిగిందో అది నేను చెప్తున్నాను తో ఏక్ మహీనే ఆగే ముజే బోలా ఒక నెల కంటే ఒక నెల ముందు నాకు చెప్పబడింది మేరా గావ్ కా చోటా సే ఏక్ చర్చ్ తా నా ఊర్లో మా ఊర్లో ఒక చిన్న మరి చర్చ్ ఉండింది ఆ ఉన్నోని బతాయా కి హమారే జో మీటింగ్ మే డాన్స్ ఆర్ సింగింగ్ కాంపిటీషన్ హోగా ఆ కూడికల కంటే ముందు నా సంఘంలో మరి అనౌన్స్ చేసినారు ఆ యొక్క కూడికల్లో మరి నాట్యము లేక మరి కాంపిటీషన్ ఉంటుందని చెప్పినారు తుమ్కో భీ పార్ట్ కర్నా పడేగా నీవు కూడా దానిలో పాల్ పొందాలని చెప్పబడింది నాకు వో లోగ్ సబ్ ట్రైబల్ లోగ్ హై వారందరూ మరి ట్రైబల్ వాళ్ళు ఆ మైనే ట్రైబల్ డాన్స్ కర్ని ప్రాక్టీస్ కియా ఆ యొక్క తెగల మరి నాట్యం లేక డాన్స్ వేసినాను నేను ఆర్ వో సబ్ డాన్స్ కాంపిటీషన్ భీ హో గయా ఆ విధంగా ఆ యొక్క డాన్స్ కాంపిటీషన్ కూడా అయిపోయింది ఆర్ హమారీ జో చర్చ్ మే జో హమారా గావ్ సే జో చర్చ్ తా మా ఊర్లో ఉన్నటువంటి సంఘము ద్వారా హమ్ లోగ్ ఫస్ట్ ఆయా ఆ మా సంఘం మా ఊర్లో ఉన్న సంఘం వాళ్ళే ఆ యొక్క పాటల పోటీల్లో మొదటి స్థానంలో వచ్చినారు ఆ డాన్స్ కర్నే కే బాద్ మరి ఆ విధంగా నాట్యం ఆడిన తర్వాత ఏక్ నాగా బుద్ధ ఆద్మీ ప్రభు కే దాస్ తా ఏటి ఆవు బోకే ఉస్కా నామ్ మరి ఆ నాగా మిషన్ నుండి వచ్చిన ఒక పెద్ద వ్యక్తి ఆయన ఆవు ఉస్కా నామ్ ఆయన పేరు ఆవు అబ్ ఉస్నే ముజే ఏక పొహ ఏక పానీ కే తలో మే లేకర్ ముజే బాప్తిస్మా దియా ఆయన మరి ఆ యొక్క మరి చెరువులోకి తీసుకొని నా బాప్తిసం ఇచ్చినాడు బాప్తిస్మా లేకర్ ఆయా బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత ఘర్ మే గియా ఇంటికి వెళ్ళిన తర్వాత మేరా మా రో రహే హై మా అమ్మ ఏడుస్తా ఉంది మేరా పితాజీ రో రహే హై మా తండ్రి గారు ఏడుస్తా ఉన్నారు అరే తూ తూ ఏక్దమ్ గాయ కా మాస్ ఖానే ధర్మ్ లే లియా నీవు ఉన్నటువంటి ఆ యొక్క ఆవు మాంసం తినే మరి మతంలో కలిసినావు తుమ్ ఏకదమ్ దుస్రా ధర్మ్ లే లియా నువ్వు వేరే మతంలో చేరిపోయావు ఒక ప్రకార్ సే ముజే గలత్ గలత్ ఉన్ లోగ్ నే బోల్నే లగా నన్ను మరి తిడుతూ వచ్చినారు ముజే ఘర్ సే నికాల్ దియా ఇంటి నుండి పంపివేసినారు ఇతనా మైనే ప్రభు కా వచన్ ముజే మాలూమ్ నహీ తా నాకు ఆ దినాల్లో వాక్యం అంతగా తెలిసిండేది కాదు थोड़ा बहुत मुझे मालूम था प्रभु यीशु मसीह सबको प्यार करता है ना तेलसिंदला यीशु क्रिस्तु प्रभु ఎవరినైనా ప్రేమిస్తాడనే విషయం మాత్రం నాకు తెలుసు రోగియోకు చంగా కర్తా హై రోగులను బాగు చేస్తాడని కోడియోకు శుద్ధ కర్తా హై మరి కుష్ఠరోగులను బాగు చేస్తాడని అంధేయోకు ఆంఖ్ దేతా హై గుడ్డి వారి కళ్ళిస్తాడని ఇస్ ప్రకార్ సే థోడే బహుత్ ముజే మాలూమ్ థా ఇలాంటి కొన్ని అద్భుతాలు మరి స్వస్థతలు నాకు తెలుసు వాస్తవత్ మే ఓ మేరా ఉద్ధార్ కర్తా హై ముక్తి దాతా హై ముజే మాలూమ్ నహీ థా కానీ వాస్తవంగా వీటన్నిటి కంటే మించి ఆయన నా రక్షకుడు అని నేను అరిగిన వాడుగా ఉంటుంది తో ఉస్కే బాద్ ఫిర్ మేరా జీవన్ బిగడ్ గయా తిరిగి నా యొక్క జీవితము పాడైపోతూ వచ్చింది क्योंकि मुझे घर से निकाल दिया ఎందుకంటే నేను ఇంటి నుండి వెళ్ళబట్టినారు मैं दूसरे के घर में रहने लगा వేరే వాళ్ళ ఇంట్లో మరి ఆశ్రయం పొందుతున్నాను तो उसके बाद मैं फिर वहां से मेघालय आ गया అక్కడ నుండి మా తల్లిదండ్రులు వెళ్ళబట్టినారు కాబట్టి
मेघालय वचेसना मैं सोचा मेघालय में क्रिश्चियन स्टेट है मेघालय क्रिश्चियन स्टेट मेघालय अंडे तो क्राइस्टव राष्ट्र और वहां पर बहुत अच्छा होगा అక్కడ చాలా బాగుంటుంది అనుకున్నాను మే బి క్రిస్టియన్ బన్కే రా పోంగా నేను కూడా పూర్తి క్రైస్తవుని అయిపోతాను అనుకున్నాను ఇస్లే మే మేఘాలయ మే అడాన్ బాస్కో స్కూల్ మే మే అడ్మిషన్ లే లియా కాబట్టి నాగాలయలో నేను మా డాన్ బాస్కోలో మా అడ్మిషన్ తీసుకున్నాను పర్ జబ్ ఆకర్ వా దేఖా అక్కడికి వచ్చి తీరా అక్కడికి వచ్చి చూస్తే సబ్ క్రిస్టియన్ స్టూడెంట్ లోక జీవన్ ఠీక్ నహీ హై ఆ క్రైస్తవుల జీవితం కూడా ఎంత మాత్రం బాగలేదు స్కూల్ మే బి సిగరెట్ కా పాకెట్ లేకర్ జాతా హై అక్కడ స్కూల్ కూడా సిగరెట్ పాకెట్ తీసుకుని వెళ్తా ఆ స్కూల్ ఛుట్టీ హోనే కే బాద్ సినిమా హాల్ మే జాతా హై స్కూల్ వదిన తర్వాత సినిమాకు వెళ్తారు మేరా జిందగీ ఫిర్ వైసే హువా నా मेरा जिंदगी भी वैसे हुआ ना दस कुड़ा वारे लागे ने मार पे हे शुरू हुआ जो दारू पीना सिगरेट पीना सब बुरे आदत मेरा गंदा आदत शुरू हुआ फिर की पापा लोग लड़ने ना कुतिरी की वच्चे स्नान पर मेरे जीवन में भीतर में शांति नहीं था अब इतनी ना जीवित हम लोग समाधान शांति ले पुण्डा हम लेगी तो मैं इस ऐसी प्रकार से मेरा दिन बीतता गया जीविता में ना जीवित हम बढ़ता हूँ दी एल सदाई से एक प्रभु का दास को मुझे मिला एल सदाई में लोग प्रभु सेवक रचना हाँ वो वहाँ गुवाहाटी में हमारे एल सदाई के एक ब्रांच चर्च था एल सदाई ब्रांच चर्च में रचना और वो बाजार में वो ट्रैक्स और प्रभु का वचन वो लेकर बाजार में बांट रहा था आ सेवकुडु मरी बाजार लो वेली करपत्रिका इस्तुन्नाडु तो उसने मुझे मिला अतर नाकु दरिक करम कंसुना नात उसने मुझे सुसमाचार दिया आयन नाकु सुवार्ते चेप्पिनाडु उसने बोला आप क्रिश्चियन है नीवु क्राइस्तवुडु अनि अडिगिनाडु मैं क्या बोलूं क्रिश्चियन मैं पूरा पान खाकर मेरा जिंदगी पूरा बिगड़ गया था दारू पीकर నేను తిరిగి నా పాత జీవితంలో త్రాగడము పొగ త్రాగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఏ విధంగా క్రైస్తవునని చెప్పుకోవాలని శంకించినాను తో ఉస్కే బాద్ మేనే బోలా మే చర్చ్ మే జాతా థా పర్ అభి మేరా ఘర్ సే ముజే సతాడ్ హువా ఔర్ ముజే నికాల్ దియా నేనేం చెప్పినానంటే నాకు దేవుని మార్గం తెలుసు దేవుని నమ్ముకున్న కారణం చేత ఇంటి నుండి వెళ్ళగొట్టినారని చెప్పినాను తో ఉస్కే బాద్ మే ముజే ఓనే సంగతి దియా ఆయన నాకు మరి సహవాసం ఇస్తూ వచ్చినాడు ఆర్ వచన్ ముజే దియా కి మను జనం కా పాపీ హోతా హై ఆయన నాకు చెప్తూ వచ్చినాడు మనుషుడు జన్మ పాపీ అన్నాడని మే ఎక్దమ్ చప్ పడ గయా వెంటనే నాకు ఒక విధమైనటువంటి ఆలోచన వచ్చింది మరి యేసుపోతన్ మళ్ళీ కవి నేస్తున్నా ఇలాంటి వాక్యం నేను ఎప్పుడు చెప్పవలో వినలేదు క్యా మను జనం కా పాపీ హో సక్తా హై ఏది ఏంటి మనుషుడు జన్మంతోనే పాపియా हाँ मनुष्य आदम के संतान इसीलिए आदम ने गलती किया अनज्ञाकारी हुआ उसी के संतान होने के कारण हम सब पापी है लेना पुरु तेलुसुकुंटू वच्चिनानु आदम ने बट्टी अंदर पापुलुगा चेयबड्डारु आदम योक्क संततिगा नेनु कूडा पापिनने आ रोज ग्रहिंचिनानु उसके बाद उसने बोला कि मनुष्य नया जन्म पाना चाहिए अप्पुडु आयन चेप्तू वच्चिनाडु प्रति मनुष्युडु तिरिगि जन्मिंचालि अनि चेप्पिनाडु ओ मैं थक पड़ गया अपने लो आश्चर्य पड़ गया मेरे लिए एकदम नया अनुभव आया उन्नत ना जीवित हम अपन नूतन अनुभव लोग कह दी थी उसके बाद मैं ये बात किया है मैं जानने के लिए बहुत इच्छा किया आवाज के बिना तरवा तो ना लो आशा जनिन चिंदी ने लो तीर्थ जनिन चाल रहे फिर एक हफ्ता के बाद दूसरे बाजार के दिन में मैंने उनको मुलाकात किया मरी आ तरवा तो रोज लो इनको कभी दिलो आए तो कारवड़न जरिए इस प्रकार से उनके साथ मेरा संगति बढ़ता गया आ विधंगा आयन तो ना एक सहवासमु मरी पेरुता उंदी तो उसके बाद हम मैं जो क्वार्टर में रहता था वहां पर हम लोग आराधना शुरू किया मैं एकड़ैते क्वार्टर लो उंटुनामो आ तर्वात अक्कड आराधना आरंभिंचना वो लोग आकर संडे के दिन में सेवा शुरू कर आराधना करते थे अक्कड आदिवार रोज आराधना चेसे वालो उस समय तक मैंने प्रभु मसीह को एक्सेप्ट नहीं किया अपट वाला बड़ा यीशु प्रभु ने अंगीकारन से लेदो पर जब मैंने समझ लिया एकड़ते मरी दे वाक्यान अर्थम చేసుకున్నాను प्रभु यीशु मसीह मेरे पाप के लिए इस दुनिया में आया यीशु प्रभु నా కొరకు లోకానికి వచ్చినారని నేను తెలుసుకున్న తర్వాత और मर गया
चलपोइन नाडु गड़ गया पात पेट बंटाडु तीसरे दिन जी उठा मुड़ा दिन तिरगे लेच नाडु उसके लहू में हमारे पाप के क्षमा है आयने का रक्तमलो हमारा पापमलो क्षमा पड़ने के लिए सुनान इस बात को तो जब मुझे मालूम हो गया जब पढ़े थे ने भी विषय तेरे सुनान हो 1992 1992 अप्रैल 12 तारीख को अप्रैल 12 तारीख ना 1 बजे दिन के समय घंटी घंटा समय लो रविवार के दिन आदिवार दिन ना मैं और 5 भाई मेरे साथ और भी ब्रदर 4 ब्रदर थे ना तो पार्टी का नलगुर सहोदर ना रो पहले बार मोट्टमोदटि सारिगा उस बर्निंग हार्ट में आयक बर्निंग हाउस लो हम लोग ने प्रभु को ग्रहण किया मरी मेमंदर ఒక్కసారి ప్రభుని అంగీకరించిన ప్రభు యేసు మసీహ మై జనం కా పాపి హూ ప్రభువా నేను జన్మ పాపిని ఒప్పుకున్నాను మేరే లియే ఆ దునియా మే ఆయా నా కొరకు ఈ లోకానికి వచ్చినా ఆపే ప్రాణం కు దే దియా మీ ప్రాణం ఇచ్చినావని ఆపే లహు వహయా మీ యొక్క రక్తం కాచినావని ఉస్ లహు సే మేరే పాప కు ధో దీజే ఆ యొక్క రక్తం తో నా పాపం కడుగుమని అడిగినాను ముజే క్షమా కీజే నన్ను క్షమించమని అడిగినాను మేరే జీవన్ మే ప్రభు నే బాత్ కియా నా తో దేవుడు మాట్లాడుతూ వచ్చు బేటా తేరా పాప క్షమా హో గయా తుమారడా నీ పాపం క్షమించు మేరే మన శాంతి ఆయా అప్పుడు నా హృదయం శాంతి ఆనందించినాను మేరే అనుభవం హువా కి ఆజ్ సే మై పరమేశ్వర్ కా బేటా హో గయా నేను అప్పుడు దేవుని యొక్క కుమారుడనని నిర్ధారణ కలిగింది ఉస్కే ఆగే ఆ తర్వాత చర్చ్ మే జానే సే భీ మరి మందిరానికి వెళ్ళిన తర్వాత బాప్తిస్మా లేనే సే భీ బాప్తిసం తీసుకున్నప్పుడు ముజే అనుభవం నహీ థా ఇంత ముందుకు ఈ అనుభవం ఉండేది కాదు ముక్తి కా అనుభవం నహీ థా మరి విమోచించబడ్డారని అనుభవం లేదు ఈ సర్వేషన్ క్యా హై ముజే మాలూమ్ నహీ థా రక్షణ కేంటో నాకు ముందుకు తెలిసేది కాదు पर जिस दिन मैंने ग्रहण किया ఎప్పుడైతే ఒప్పుకొని అంగీకరించినానో मेरा जीवन में प्रभु ने काम किया ఆ రోజు దేవుడు నా హృదయంలో కాల్ చేశాడు मुझे बिल्कुल मेरा पुराना आदत आस्ते आस्ते चला गया ఆ తర్వాత మరుసటి దినం నుండి నాలో ఉన్న చెడు అలవాట్లన్నీ మరి పోతూ వచ్చాయి నేను పీనే కా ఆదత్ చుట్ గయా నేను నా యొక్క త్రాగుడు నేను వదిలేసినాను సినిమా దగ్గరే కా ఆదత్ చుట్ గయా సినిమాను దేవుడు తీసివేసినాడు సిగరెట్ పీనే కా ఆదత్ చుట్ గయా మరి దేవుడు సిగరెట్ తాగకుండా చేసినాడు ఆర్ హర్ ప్రకార్ కి గంద కామ్ సే ముజే ప్రభు నే చుట్కారా దియా చెడు కార్యాలను వదిలేయడానికి కృప చూపినాడు మేరే దిల్ మే తా ఆనంద్ హో గయా అప్పుడు నా హృదయంలో తో ఆనందంగా ఉంది మేరా ఉమ్ర కేవల్ 17 సాల్ కా థా అప్పుడు నా వయసు 17 సంవత్సరాలే और उसके बाद मैं सबको बताने लगा అప్పుడు ఆ దినం నుండి నేను అందరికి సాక్ష్యమిస్తూ వచ్చాను స్కూల్ లో జాతో తా స్కూల్ వెళ్ళినప్పుడు బైబిల్ లెక్కలు జాతో తా మరి బైబిల్ తీసుకొని వెళ్ళేవాడిని ఆ టీచర్ బోత్ యాక్షన్ హోతా తా టీచర్ జబ్ యాక్షన్ హో జాతా తా టీచర్ నహీ ఆతా తా క్లాస్ మే టీచర్ రానే దినంలో तो मैं डायरेक्ट टीचर बन जाता था నేను అప్పుడు అప్పుడు బైబిల్ బోధించే వాడిని मुझे कुछ तो मालूम नहीं था इतना మరి నాకు తెలియకపోయినప్పటికీ కూడా పర్ మేరా జో ఆనంద్ థా నా నా బైబిల్ తెలియకపోయి నాలో ఉన్న సంతోషాన్ని పంచుకుంటూ వచ్చేవాడిని మే కిస్కో బతాం నేను ఎవరికి కిస్కో బోను ఎవరికి చెప్పాలి అరే మేరే జీవన్ మే ప్రభు యేసు మసీహ నే కామ్ కియా యేసు ప్రభు నా జీవితంలో కార్యం జరిగించాడని శాంతి ఆనంద్ ఆయా శాంతి సమాధానం వచ్చిందని ఆపకు మే విశ్వాస్ కర్నా చాహియే మీరు కూడా విశ్వసించమని చెప్పేవాడిని ఐసా కర్తే కర్తే 4-5 స్టూడెంట్ లో ప్రభు కు గ్రహణ కియా ఆ విధంగా బోధించడం ద్వారా 4-5 గురు మరొక స్కూల్ మరి క్లాస్ వాళ్ళు రక్షించబడ్డారు తో ఇస్ ప్రకార్ సే హమ్ 4-5 జబ్ హో గయా ఆ విధంగా మా క్లాస్ లో 4-5 గురు మరి దేవుడికి వచ్చిన తర్వాత తో ఉస్కే బాద్ మే హమ్ లోగ్ పరమేశ్వర్ కా సేవా శురూ కియా మేము 4-5 గురు రక్షించబడ్డ వారము మరి సేవను ఆరంభించాం ఆ మేరా గవాయి బోల్నే సే తో బహుత్ లంబా హై ఈ విధంగా సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది ఆ बोल के आज खत्म नहीं होगा हमारी समय में सरपोदु पर छोटा से समय में मैं छोटकारे में बोल रहा हूँ मरी चिन्ना क्लुप्तंगा चप्तुनानो ये नया जन्म का अनुभव जो है वो अद्भुत है योका नूतन जन्म अनुभव मने जो तो अद्भुत हो जब प्रभु हमारे दिल में काम करता है जब नहीं तो प्रभु हमारा हृदय में कार्य चेष्टा डो हमारे मन में बहुत हियाव आता है ऐसा हमारा हृदय में మరి నిరీక్షణ వస్తుంది లోయ దూసరుకు బదానికి లే బోధ్ హోతా హై మరి వేరే వారికి బోధించాలనే భారం వస్తుంది
और उस समय में हमने गवाही सुना था एपड़ते साक्ष्य विनान ब्रदर भक्त सिंह के विषय में थोड़ा थोड़ा सुना था नेनु आ तर्वात ब्रदर भक्त सिंह गारी साक्ष्य विनान कोद्दिगा उसने कैसे अपने घर बार छोड़कर प्रभु के लिए अपने जीवन को अर्पण किया ये विधंगा अयिते भक्त सिंह गारु तन इंटिनी वदिली सेवा चेसिनाडु आ विषयं तेलुसुकुन्नप्पुडु और उसके द्वारा परमेश्वर का सच्चा मंडली प्रभु ने खड़ा किया आ विधंगा సజీవ సంఘంలో దేవుడు నన్ను చేర్చినాడు పరుస్కే ఆగే ఆ తర్వాత హమే క్రిస్టియన్ కేసా క్యా క్యా డినోమినేషన్ హోతాయే ముజే కుచ్ మాలూమ్ నహీ థా అప్పుడు అంతవరకు కూడా నాకు ఈ క్రైస్తవ తెగలు నాకు తెలిసే కాదు ఇనోసెంట్ థా మే ఉస్కే విషయ మే ముజే మాలూమ్ నహీ హై ఈ యొక్క తెగలు డినామినేషన్ ఉన్నాయని విషయం నాకు తెలియదు అప్పటి వరకు దో మాలూమ్ థా ముజే రెండే నాకు తెలుసు ఏక్ రోమన్ కేథలిక్ ఏక్ బాప్టిస్ట్ ఒకటి రోమన్ క్యాథలిక్ రెండోది బాప్టిస్ట్ ఆర్ దూసరా కుచ్ మాలూమ్ నహీ హై నాకు వేరే సంఘం తెలిసేవి కాదు तो क्या हुआ हम लोग जब नया नया था सेवा घर बनाने के लिए इच्छा हुआ मेमु प्रत्यंग जमीन तिरी जमीचना काबटी मारी देवी मंदिर निर्मिंचालन आशा उंदे एक आंटी ने हमको छोटा से जगह दिया ओका आंटी मा ओका చిన్న స్థలం ఇచ్చినా एक मेरा जगह में तुम लोग घर बनाओ अभी तुम लोग का जगह नहीं है यहां चर्च के लिए एक घर बनाओ बोला मारी इकड़ा मंदिरम కట్టుకోవడానికి చిన్న సంఘం కట్టుకోవడానికి ఆ తన స్థలం ఇచ్చేసింది और घर क्या से बनाएगा पैसा नहीं है मारी डब्बू ले मंदिर कटा वो एक आदमी भी मतलब पुराना विश्वासी नहीं है वहाँ पर अकड़ा वो का पात विश्वास कूड़ा ले दू छोटा छोटा हम लोग खाली 17-18 साल का आदमी है मैं मारी 16-17 సంవత్సరాల వయసు గల పిల్లలము ప్రభు కే ఘర్ బనానా హై కానీ హృదయంలో మాత్రము మందిరం కట్టాలని ఆశ ఉంది अब हम लोग घर बनाने के लिए शुरू कर दिया अब मंदिर कटाने का आरंभ पैसा नहीं है पॉकेट में मारी जेब में डब्बू ले वो तो वो आंटी ने बताया मेरा एक पुराना घर है वो घर को उतार कर लेके आओ वो सुवार के लिए फार्म बनाया था वो छोड़ दिया वो उसका सामान लेके आओ आंटी की पार पड़ पे इंडे दुकान सामान रामी और उसको हम लोग तोड़ के लेकर आया पात इंटर पूरा पटना एकदम छोटा से एक झोपड़ी घर बनाया आपका दाटो ना दूला लो ने तो वाट तो चिन्ना मंदिर में इसना बहुत खुशी है यंतो संतोष का उन्हें दी आनंद के साथ बनाना है आनंद तो संतोष का करतु नाम और घर के वो छत के ऊपर में खेड़ी बनाता है ना खेड़ का आप लोग मालूम है ना खेड़ का खेड़ जो थैच हाउस होता है ना थैच वो पत्ता से लगाता है ना पत्ता घर के ऊपर छत के ऊपर में वो मुझे वो लगाने के लिए हमको आता नहीं है मर्यादि गुस्से वेडान कुडा मा प्रादु वो वहां के ट्राइबल लोग वहां से जा रहा था मर आपन नुंडे ट्राइबल वाले वेलतुनार आप लोग क्या कर रहे हैं क्या बना रहे हैं पूछा हमको वाले मडिना रे तुम ये करतुनार ना डिगना ए गिर चर्च बना रहे हैं हम लोग का उधर बोलता है गिरजाघर मर नेमु चर्च ने आकर गिरजाघर अंतर हां आप लोग क्या है बप्तिस है बोला मैं बोला हां मैं बप्तिस हूं वारडीना मेरे बैप्टिस्टला नडीते आउना नाम क्यों बोला लेकिन मुझे मालूम नहीं है कि हम बैप्टिस्ट का भी नहीं है हम एक प्रभु के मंडली है हमको मालूम नहीं है मैं बोला मैं बैप्टिस्ट हूं वारडीना पण आउना नाम काले बैप्टिस्ट लो पण एकदा तेरेत गाली मला निदंग చెప్పేసినా वो जाने वाला आदमी भी बैप्टिस्ट था ఎందుకంటే అడిగిన వాళ్ళు బ్యాప్టిస్ట్ సంఘం वो बोला अरे हमारा मंडली बन रहा है काला कर हम बना देगा बोला मेरे लिए अच्छा है हमारा मंडली बन रहा है हम भी भक्ति से है हम काल आकर मदद करेगा बोला मैं पूरा मंदिर कटकुंटना हूं मैं पूरा सहाय चेस्ता मना वो दो दो आदमी आया नेक्स्ट डे में मारी मरसट रोज आ इधर वचना बैप्टिस्ट वाल वो सब बना के चला गया वादी वारे आदम तो कटे मिल पाईना तो उसके बाद में वो ऐसा बेड़ा उसको पार्टीशन लगाना है मारी दानी चुट्टू मारी डेरा पार्टीशन वेस्ता हूँ और पॉकेट में पैसा नहीं है बैम्बू खरीदना है मारी दानी की बैम्बू स्कोड़ा में डबल ले एक बैम्बू का प्राइस था उस टाइम में 6 रुपीस मारी आकर का बैम्बू खरीदो 8 रुपए और किसी ने बोला ये गांव है वहां पर एक पास्टर है उसका बड़ा से गार्डन है वहां पर बैम्बू बिक्री करता है मरी चपबड़ी पास्टर उन्नाडु ఆయన బ్యాంబూస్ మరి తోట ఉంది అని చెప్పినా ఆ ఉస్కే బాద్ మే హమ్ 3-4 భాయ్ వహా పర్ చలా గయా ఇద్దరు ముగ్గురం అక్కడ వెళ్ళినాం ఆ యొక్క బ్యాంబూ ఖరీద్నే కి లే గయా ఆ బ్యాంబూ కొనుకోడానికి వెళ్ళినాం పాకెట్ మే పైసా నహీ హై జేబులో డబ్బు లేదు బిల్కుల్ నహీ హై మరి బొత్తిగా మా జేబులో ఏమీ లేదు
ऐसा विश्वास उस समय में है हम आपको बोल नहीं सकता है మాకి ఎంత విశ్వాసంతో వెళ్ళామంటే డబ్బు లేకపోయినా ఇప్పుడు నేను వివరించలేను అంత విశ్వాసంతో వెళ్ళాం ఓ గావే చల్లగా ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆత్మీక నామ సుభాష్ తా ఆ యొక్క వ్యక్తి పేరు సుభాష్ ఓ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ కా ముందు మాలూం నహీ హై ఆయన బాప్టిస్ట్ పాస్టర్ మరి చర్చ్ పాస్టర్ నాకు తెలియదు मैंने बोला आप क्या बैंबू बिक्री करते हैं मरी मेरे बैंबू अमतार आना ढीगना हाँ मैं बैंबू बिक्री करता हूँ क्या क्या करेगा आप लोग मरी ने अमतार ये दिस कुटार मेरा ना ढीगना हम लोग चर्च बना रहे हैं चर्च के पार्टीशन के लिए बैंबू चाहिए माँ चर्च पार्टीशन को रुपए बैंबू का वाला ना ढीगना कितना दाम है बैंबू का लेकिन एंडी का वाला ना ढीगना 6 रुपया करके ఒకటింటికి ఆరు రూపాయలు అన్నాడు చూసుకో బంబో మే బగాన్ మే జాకర్ బంబో కాటనే లగా అక్కడ ఆ యొక్క తోటలోకి వెళ్ళి అది కొట్టడం ఆరంభించినాడు ఆర్ సజ్మోచ్ బంబో ఉస్ ఖుద్ పాస్టర్ నే ఖుద్ భీ కాటా ఆయన కూడా మాతో పడి ఆ యొక్క బంబోను కట్ చేసినాడు ఏక్ ఠేలా బంబో హో గయా ఠేలా గాడి ఛోటా సా ఒక మోపెడు మరి బంబో అయిపోయినాయి తో ఉస్కే బాద్ అబ్ ఆనే కా సమయ హో హో రహా హై మరి हमें तिरिगे अच्छे समय में आएंगे पास्टर ने बोला मेरा वाइफ आप लोग को खाना बना के रखा घर में खाना खाइए हाँ पास्टर का जितना भी वेले टपरो कभी मुलाकात नहीं हुआ पहली बार मुलाकात हुआ आप पर अंत मुंह मार के परिचय में वेले टपरो बहुत चीज कर माना रो उसका घर में खाना खाया हाँ इन लोग भोजन लोकल चिकन के साथ में मरी चिकन तो पाट भोजन और नाट कोड़ी मांसम आ, उसके बाद अब हम लोग आना है मैं तिरगी रावल सुंदी अब पैसा देना है उसको मैं इपुरो आ बैंक उसको डबल वाले पॉकेट में पैसा नहीं है यानी अपड़ वाले बुढ़ा में मैं ऐसा विश्वास है यंता विश्वास हम तो ना मानते हैं अब उसको बोला एकदम हिम्मत के साथ इस बैंकों का दाम कितना है मारी जेबलो मात्र डबल है ये का बैंबू सेलता है तो धैर्य तो विश्वास तो अड़िना नहीं 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 हम मारो तरफ से गिफ्ट है ये चर्च के लिए है ना मैं भी पास कर आई है माना रहते हैं मंदिर पर अब काबर्टी में को भगवान का इस्तेमाल ना हमारा प्रभु कितना महान है माना देव यंता गोपावाड़ कितना विश्वास योग्य है यंता विश्वास से तो को पात्र लो इसीलिए जब मैं ब्रदर बॉक्सिंग का किताब पढ़ा నేను ఎప్పుడైతే బాక్సింగ్ గారి పుస్తకం చదివినాను హండ్రెడ్ పర్సెంట్ విశ్వాస పూర్తిగా విశ్వాసం ఉంచేవాడిని ప్రభుకే దాస్ కే ద్వారా ప్రభుని కేసే అద్భుత కార్య కియా ఆ యొక్క దాసుని జీవితంలో ఏ విధంగా అద్భుతాలు చేసినాడు हम जैसे इतना कमजोर आदमी को भी प्रभु ऐसा सहायता किया अदे विधंगा दैवजन की చేసినట్టుగానే ఈ ఒక బలహీనమైన మా జీవితాల్లో కూడా చేస్తాడని నమ్మినాము ఓ తో ఇతనా మహాన్ ప్రభు కా దాస్ హై ఆయన గొప్ప इस प्रकार से वहाँ का बर्नी हाट का काम हम लोग ने शुरू किया पैसा नहीं है जगह नहीं है कोई सपोर्ट करने वाला नहीं है हमारी सहाय पड़े वाले उस समय तक हमने एलशदाई भी देखा नहीं है एलशदाई चूड़ ले पर हमारा बोध है प्रभु का काम करना आशा उदेगी जिस दिन ग्रहण किया प्रभु को एपड़ते आज अंगीकरी प्रभु ने ऐसा काम किया देवड़ा गोप कार्य उसके बाद में ఆ తర్వాత ఓ ఘర్ బనాయా ఆ యొక్క మందిరాన్ని నిర్మించినాం ఆ బాప్తిస్మా లేనా హై ఇప్పుడు బాప్తిసా ఇవ్వాలి అరే నేను పహలే బాప్తిస్మా లే చుకా హూ ఎందుకంటే నేను అప్పటికే బాప్తిసం తీసుకున్నాను కదా ఫిర్ చార్ పాంచ్ భాయ్ లోగ్ భీ బోలా బాప్తిస్మా లేగా భాయ్ నలుగురు ఐదుగురు నాతో పాటు బాప్తిసం తీసుకుందామని అంటున్నారు సో బాప్తిస్మా కా శిక్ష కోన్ దేగా బాప్తిసాల గురించిన మరి తర్బీత్ ఎవరు ఇస్తారు ఓ అంకల్ ముజే గువాహటీ సే ఏ హఫ్తా మే కభీ కభీ ఆతా థా గువాహటీ నుండి ఒక मैं अंकुल अपना बच्चा वाड़ो उसने बोलता था भाई बपतिस्मा के लिए तू तैयार हो जाओ और ये लोग को भी तैयार करो అతడు నాతో చెప్తూ వచ్చాడు బాప్తిసాల కొరకు నీవు సిద్ధపడు వారిని కూడా సిద్ధపరచమని చెప్పినాడు అబ్ మై క్యా తయార్ కరు నేను ఏం సిద్ధపరచాలో నాకు తెలియదు ప్రభుకు ధన్యవాదం దేవునికి వందనాలు ప్రభుని సహాయత కియా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు ఇసినే నహీ బతాయా మేరేకో ఎవరు నాకు తర్బీత్ ఇవ్వలేదు తుమ్కో దోబారా బాప్తిస్మా లేనా చాయియే నీకు నీకు రెండోసారి బాప్తిస్మా తీసుకోవాలని మేరా మన్ మే ఐసా హువా నా హృదయంలో ఈ విధంగా ఉంటూ వచ్చింది పహలా మైనే బాప్తిస్మా లియా నేను ఇదివరకే బాప్తిసం తీసుకున్నాను మెయిన్ బోర్డ్ అగైన్ నై హువాతా నేను అప్పుడు తిరిగి జన్మించకుండానే తీసుకున్నాను మేరే లియే కోయి కామ్ భీ నహీ ఆయా అది నాకేమీ ఉపయోగపడలేదు మేరే జీవన్ మే కోయి పరివర్తన్ నహీ ఆయా అప్పుడు తీసుకున్నప్పుడు నా జీవితంలో ఎలాంటి మార్పు లేదు ఓ మేరే జీవన్
जीवन में प्रभु ने काम किया इपुर ना जीवित में देव ने गोपा कार्यम चेस और मैं संसार के लिए मर गया ने भी लोग में कर के पुर मार दी चुना ना मैं भी बपतिस मन लूंगा इपुर ने तेरे की तीस कुंटा पूरा समझ के बपतिस मन लूंगा मारी अर्धवंत में अर्ध सहित में तीस कुंटा ने को ना और सबसे पहला पांच भाई लोग ब्रदर लोग हम लोग बपतिस मन लिया आ रोज आ दिनालो तिरिगी नेनु ఆ సహోదరులతో పాటు బాప్తిసం తీసుకున్నాను 1992 ఆగస్ట్ మహినా 30 తారీఖు మే బాప్తిస్మా లియా ఆగస్ట్ 30 1992 1992 లో తిరిగి బాప్తిసం తీసుకున్నాను ఇస్ ప్రకార్ సే ప్రభు కి దయ హుయి ఈ విధంగా దేవుని యొక్క దయ మాపై ఉంది ఉస్కే బాద్ మే ప్రభు నే అప్నా కామ్ కర్నే లగా ఆ విధంగా దేవుడు తన పని ఆరంభిస్తు మరి కొనసాగిస్తూ వచ్చినాడు ఆస్తే ఆస్తే ప్రభు కామ్ హోదా గయా మరి నెమ్మది నెమ్మదిగా దేవుని కార్యము విస్తరిస్తా వచ్చింది ఆర్ ఉస్కే బాద్ ఏక్ బ్రదర్ యహాన్ సే గయా థా ఆప్ లోగ్ సభీ పహచాన్తే హై ఔర్ వహాన్ వో బ్రదర్ అప్నే పర్సనల్ డ్యూటీ మే వహాన్ పర్ గయా థా ఇక్కడ నుండి ఒక సహోదరుడు వచ్చినాడు ఓ తన ఉద్యోగ నిమిత్తం వచ్చినాడు ఆ సహోదరుడు వో 2000 కా బాత్ హై ఇది 2000 సంవత్సరంలో జరిగిన విషయం ఓ ప్రభు కే దాస్ యా సే ఐఎస్ ఆఫీసర్ బ్రదర్ థామస్ ప్రవాకర్ మరి ఇక్కడ నుండి థామస్ ప్రభాకర్ గారు వచ్చిన ఓ గుహాటీ మే అసాం మే కుచ్ అబ్జర్వర్ ఎలక్షన్ అబ్జర్వర్ డ్యూటీ మే గయా థా హమారి సహోదరుడు మరి ఎలక్షన్ అబ్జర్వర్ గా వచ్చినాడు और उस समय हमारे छोटे से घर के झोपड़ी में हम रहते थे मैं वहां पर गुरुसरो आराधिचे वाला और संगति ढूंढते ढूंढते वहां पर गया मरी मरी वेतकुंटे वेतकुंटा पड़ असंगति के लिए गया हां सहवासम करत मिलना और गुवाहाटी में तो उसका आगे पीछे बहुत लाल बत्ती गाड़ी के साथ में चलता था गाड़ी बहुत बड़ी गाड़ी के साथ में बड़ी बड़ी गाड़ी होता था उसका ना ऑब्जर्वर था पर हमारे पास ऐसे जगह में गांव में वो चला गया पर उसने अपना गेस्ट हाउस भी कैंसिल किया गेस्ट हाउस बड़ा और वो जगह में आकर हमें बहुत इंकरेज किया చదివాను రక్షించబడ్డానని చెప్పి పంచుకున్నాడు ఆర్ బౌత్ హమ్లో కో ఎంకరేజ్ కియా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినాడు ఆర్ ఇసీ ప్రకార్ సే ప్రభు కే దయా సే ఆర్ ఉస్కే బాద్ ఎల్ సదాయి సే భీ హమ్లో కో విజిట్ కియా మరి ఆ విధంగా దేవుని యొక్క కనికరమును బట్టి ఆయన దర్శిస్తూ వచ్చినారు తో ప్రభు కా కామ్ బర్తా గయా దేవుని మరి సేవ మరి వర్ధిల్తూ వచ్చింది అవి ప్రభునే హమ్లో కో అప్నా చర్చ్ కా జమీన్ భీ దియా మాకు ఇప్పుడు సొంత స్థలం ఇచ్చినాడు సంఘముకు ఆ చోటా సే ఏక జో పక్కా చోటా సే సేవా ఘర్ భీ బనాయా మరి నేను ఒక మరి పక్కా మరి సంఘం కట్టుకున్నాం ఆర్ ఏ గాడ్ సర్వెంట్ రూమ్ భీ ప్రభు కే దయా సే టూ స్టోరీ బనాయా త్రీ స్టోరీ రెండు మూడు అంతస్తులు సేవకుల కొరకు కూడా మేము కట్టినాము చోటా జగా హై ఇసిలే చోటా ఘర్ బనాయా మరి చిన్న స్థలం కాబట్టి చిన్న మందిరం కట్టుకున్నాము ఆర్ ఏ సబ్ ప్రభునే కియా ఇదంతా ప్రభు దేవుడు చేసిందే ప్రభుని ఏ పోస్ దియా దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి జబ్ మై 18 ఇయర్స్ కో హువా నేను అప్పుడు 18 సంవత్సరాల వాడిని సారా మండలికి భార్ మేరే పర్ ఆయా మరి ఆ యొక్క మందిర భారం నాపై ఉండేది క్యూకి వహాన్ పర్ కోయి దూసరే సీనియర్ నహీ థా నాకంటే సీనియర్ ఎవరు లేరు అక్కడ ఆ ఉసీ ఉమర్ మే ముజే ప్రభు నే సహాయతా కియా ఆ యొక్క వయసులో దేవుడు నాకు సహాయపడుతూ వచ్చినాడు ఇస్లే హమ్నే వచన్ పడా ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ప్రభు కే అనుగ్రహ అగర్ నా హోతా దేవుని యొక్క కృప లేకుంటే హమ్ కుచ్ నహీ కర్నే సక్తా మనం ఏమి చేయలేము హమ్ కుచ్ నహీ హై మనము మరి వట్టి వారం ఏ సబ్ ప్రభు కే దయా హై ఇదంతా దేవుని యొక్క కృప ఉంటుంది ఆర్ ఇసిలే కాబట్టి ఉస్కే బాద్ జో హై హమ్ లోగ్ ఫిర్ ప్రచార్ కర్నే లగా ప్రభు కు సేవా కై కర్తే కర్నే లగా ఆ విధంగా దేవుని కృపను బట్టి మేము సువార్త పరిచయం చేస్తూ వస్తున్నాం और प्रभु ने सब कुछ अपना काम करता गया देवर तना कार्यालय तना जरगिस तो अच्छा और नया जन्म के विषय में हमने बहुत जोर से वहां पर बताने लगा मैं फिर जन्म गुरु गट्टी का बोधिस्तु अच्छा
क्योंकि हमारे जो जो स्टेट है मेघालय एकदम क्रिश्चियन स्टेट है अभी मेघालय क्रैस्तव राष्ट्र में आना पड़ी कूड़ा पर बोर्न अगेन नहीं है अभी क्रैस्तव राष्ट्र में कहानी रक्षण की लेद अकड़ा बहुत कम है बोर्न अगेन తిరిగి జన్మించిన వారు కొద్దిమందే ఉంటారు అక్కడ బహుత్ సారే లోక్నే విశ్వాస్ కియా మరియు ఆ తర్వాత చాలా మంది విశ్వాసంలోకి నడిపించబడ్డారు హమారి జో హమ్ జహాన్ పర్ సేవా కర్తే బర్నింగ్ బుష్ మే మేము ఎక్కడైతే బర్నింగ్ బుష్ లో సేవ చేస్తున్నామో ఛోటా సే మండలి హై చిన్న సంఘం ఉంది కరీబ్ 12 13 భాషా కా ఆద్మీ హై 12 13 భాషా లాంగ్వేజ్ అక్కడ 10 11 12 భాషల వారు ఉన్నారు వాక ట్రైబల్ ఖాసీ హై ట్రైబల్ ఖాసీ అనే భాష ఖాసీ గారో గారో భాష ఆ నేపాలీ నేపాలీ భాష బోరో బోరో అసామీ అసామీ ఆ పహలే తెలుగు భీ థా ఇద్దో ఇద్దరు ముగ్గురు తెలుగు వారు అభి ఆ గయా ఇద్దరు మే వారు ఇక్కడికి వచ్చే స్థితి వచ్చేసినారు ఆ బెంగాలీ హై బెంగాలీ ఉంది ఆదివాసీ హై ఆది భాష ఉంది ఆ బోరో హై బోరో భాష ఉంది ఇస్ ప్రకార్ సే బహుత్ సారే ముస్లిం కన్వర్ట్ భీ హై ఇద్దో ఎంతో మంది ముస్లిం కన్వర్ట్ ఉన్నారు మారిన వారు ఉన్నారు ఆ ఛోటా మండలి హై అది చిన్న సంఘమే పర్ బహుత్ సారే భాష కే లోగ్ హమ్ హై కానీ అనేక భాషల వారు ఉన్నారు అక్కడ ఆ సబ్ గాంవ్ వాలే లోగ్ హై వారందరూ మరి గ్రామాల నుండి వచ్చిన వారే ఔర్ ఎక్దమ్ గరీబ్ లోగ్ హై వారు పేదవారు पर प्रभु में खाली प्रभु में मात्र बहुत आनंद है वाले तो संतोषित खुशी है पर उल्लास में उठता आज तक मंडली में गवर्नमेंट जॉब वाला एक भी नहीं है इप्पल वाले कूड़ा प्रभुत्व उद्योगी ओकर कूड़ा ले रखा है संघ छोटा मोटा काम करते हैं वाले सामान्य में ना परिपाटन जैसे करते हैं वाले व्यवसाय में जैसे कूड़े वालों छोटा छोटा फैक्ट्री में काम करते हैं चिन्ह चिन्ह मैं परिश्रम पानी जैसे वालों पर प्रभु में खुशी है कानी प्रभु लो आनंदించే వారు వారు ఐసి ప్రకార్ సే మే భీ ఖుషీ హూ నేను కూడా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు మే భీ బిల్కుల్ ఛోటా జాబ్ కర్తా హూ నేను కూడా చిన్న ఉద్యోగం చేస్తా సాధారణ నర్స్ ఏక ప్రైమరీ స్కూల్ మే టీచర్ కర్తా హూ నేను ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తా హూ ప్రైవేట్ హై అది కూడా ప్రైవేట్ స్కూల్ పైసా కుచ్ నహీ హై డబ్బు లేవు पर मेरे का सेवा करने के लिए पूरा मौका है भाई ఎంత సేవ చేయాల అంత సేవ అక్కడ అవకాశం ఉంది मेरा जो स्कूल का मालिक मैडम है నా యొక్క స్కూల్ హెడ్మాస్టర్ గారు और वो आरसी का है रोमन कैथोलिक है आने रोमन कैथोलिक मैडम पर मैंने पूरा वचन उनको सुनाया आने को देव वाक्य वो मानती है आने ఒప్పుకుంటుంది और प्रेयर रिक्वेस्ट भी करती है నన్ను ప్రార్థన చేయమని కోరుతుంది आशा रखता हूँ समय में प्रभु उनके जीवन में काम करेगा నేను విశ్వసిస్తున్నాను ఆమె రోమన్ క్యాథలిక్ కాబట్టి దేవుడు ఆమె హృదయంలో పని చేస్తాడని నేను విశ్వసిస్తున్నాను और सेवा करने के लिए मुझे पूरा मौका दे दिया है मामे सेवा చేయడానికి की ఎప్పుడు అడిగినా పర్మిషన్ ఇస్తుంది आप सेवा करने से मेरा स्कूल में भी आशीष होगा बोलती है ఆమె ఏమంటా ఉందంటే నీవు సేవ చేయడం ద్వారా క్రైస్ట్ ను బోధించడం ద్వారా నా స్కూల్ దీవించబడుతుందని నాకు విశ్వాసం अब मैं जब हैदराबाद में मैं एयरपोर्ट में आ गया जब ऐसे हैदराबाद एयरपोर्ट पहुंचना हो उन्होंने मुझे फोन किया ना फोन चेसी दी आप पहुंच गया मैं चेरना वाले हां मैडम मैं पहुंच गया मैं हैदराबाद चेर आप जहां जहां जाएगा मेरे लिए प्रार्थना रिक्वेस्ट करना मैं अकड़ी गलती अकड़ा प्रार्थना मांगने इवमन कोरी दी उसको पूरा विश्वास है ये प्रभु के लोग प्रार्थना करने से मेरा समस्या समाधान होगा देवी बिटर प्रार्थिस्ते आप समस्या తీరుతుందనే గట్టి నమ్మకంతో ఆమె మరి ప్రార్థన విన్నపమిస్తుంది ఈ ప్రభు గా దయ హై ఇది దేవుని యొక్క కనికరం ఇది ముజె సేవా కర్నే కా మౌకా మిల్ రహా హై దీని బట్టి సేవ చేసే అవకాశం నాకు దొరుకుతుంది ఆ ఇసిలే ఆజ్ మేనే బోల్ రహా కి ఉన్ లోగ్ సబ్ నామినల్ థే హమారే వహా కే జ్యాదా సే జ్యాదా విశ్వాసీ జో హై వో క్రిస్టియన్ కన్వర్ట్ హై వారు అక్కడ ఉన్న వారు నామకార్థ క్రైస్తవులు గా ఉన్నారు ఆప్ జానే సే మాలూమ్ హోగా మరి आप जब जाएगा मालूम होगा मेरे अपने तक पड़ोसता रहो आकर के अपने तेल्ले मरते होंगे प्रेस्बिटेरियन वाले प्रेस्बिटेरियन वालों बाप्तिस्ट वाले बाप्तिस्ट वालों कैथोलिक वाले कैथोलिक वालों सब लोग आ गए అక్కడ అందరూ ఉంటారు ప్రభుకు విశ్వాస కియా ప్రభువును నమ్ముకున్నారు గ్రహణ కియా అంగీకరించినారు ఓర్ బాప్తిస్మా లియా అందరూ బాప్తిసం తీసుకొని క్యా టీవీ నికాల్ దియా ఇంట్లో మరి టీవీ తీసుకోవాలనిస్తారు సో స్టైల్ కర్నా ఉంకా బదల్ గయా స్టైల్ సబ్ నికల్ గయా వారి యొక్క మరి లేక ఈ విధంగా అలంకరించుకోవడం మానేసినారు దాడు పిడక ఆదత్ చుట్ గయా వారు త్రాగుడు అలవాటు మానేసినారు గర్ గహన లగనిక ఆదత్ చుట్ గయా వారు నగలు వేసుకోవడం కూడా తీసివేసినారు ఓ పూర్ నయ హో గయా వారు పూర్తిగా
మరి మారిపోయినారు क्योंकि ये परमेश्वर का वचन है ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యానుసారముగా ఇఫ్ దేర్ ఎనీవన్ ఇన్ క్రైస్ట్ ఎవరైనా క్రీస్తునందు ఉంటే హి ఇస్ న్యూ క్రియేచర్ వాడు నూతన సృష్టి పురాణమా తీస్ గయా పాత సంగతులు గతించిపోయింది ఇప్పుడు సత్తునే హో గయా ఇప్పుడు పూర్తిగా నూతనమైపోయింది ఆప్ సత్మస్ వో గవాయి దేతే హై ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాం और बहुत सारे लोग और ट्राइबल लोग में बीच में प्रभु ने काम कर रहा है आपका ट्राइबल वाला मध्य में देव कार्य చేస్తున్నాడు सचमुच प्रभु अद्भुत काम करता है निजम का वास्तव का देवड़ గొప్ప కార్యాలు చేస్తాడు अगर प्रभु काम नहीं करने से देवड़ कार्य జరిగించకపోతే कुछ नहीं कर सकते हैं మనం ఏమీ మానవ మాత్రం ఏమీ చేయలేము 18 उम्र में 18 साल का उम्र में अध्ययन సంవత్సరాల వయసులో मेरे खाने पीने खेलने के समय में నేను ఆడుతూ పాడుతూ ఉండే సమయంలో सब कुछ मेरे दिल से निकल गया అవన్నీ దేవుడు తీసివేసినాడు और मैं प्रभु की सेवा करने का बोझ है దేవుని సేవ చేసే ఆశ ఉంది నాకు कमजोर दुर्बलता में మరి బలహీనతలో అదుమంలో मैं मूर्ख व्यक्ति के द्वारा నాలాంటి మూర్ఖుని ద్వారా కూడా प्रभु ने काम किया प्रभु कार्य చేస్తున్నాడు ये प्रभु ने किया मैंने नहीं किया प्रभु ये कार्य జరిగిస్తున్నాడు इसीलिए प्रभु कहता है मैं मेरा काम करूंगा प्रभु అంటున్నాడు నా కార్యము నేను జరిగించుకుంటాను मेरे काम कौन रोक सकता है నా కార్యాలను ఎవరు ఆపగలడు रोकने के लिए बहुत समस्या आया మరి ఆక దేవుని కార్యాలను ఆటంకపరుచుకునే అనేక పరిస్థితులు వచ్చాయి झूठा शिक्षा आया झूठा शिक्षा लोग आया తప్పుడు బోధకులు వచ్చారు और दूसरे दूसरे लोग ने मुझे बहुत पैसा से नौकरी देने के लिए भी ऑफर किया मैं मेरे संबंधित डबिची मैं प्रलोभ पेटना चूस गॉस्पेल फॉर एशिया में भी मेरा नाम ले गया गॉस्पेल फॉर एशिया लोग बड़ा ना पेर दीस कुनारो केरला से मेरे नाम मेरे और एक ब्रदर के नाम में चेक आ गया मरी आयो का संघ मुंडी चपकुड़ा नाम अच्छी और तुम लोग थोड़ा प्रचार करो महीना महीना में थोड़ा पैसा ले लो हम लोग देगा हमारा चर्च में तुम रजिस्टर कर दो आ संस्था वालों डबल इस्तामनी पर चपकुड़ा पंपिचना वैसे उस समय मेरा नौकरी नहीं था उस समय मर आ समय में ना उद्योग ले दो एक होम्योपैथिक डॉक्टर था प्रैक्टिशनर छोटा से फार्मेसी उसके पास मैं रहता था मैं होम्योपैथिक डॉक्टर का भी मैं सहायक का उठो अच्छा मेरे फ्यूचर में क्या होगा मुझे कुछ चिंता नहीं था मैं ना भविष्य में पहुंचूंगा ना चिंता ले दो घर से भी निकाल दिया इंटरनेट वेला बटना रो नौकरी नहीं है उद्योग ले दो पढ़ाई कंप्लीट नहीं है मारी छात्रों को पूर्ति का छात्र ले दो मुझे ये सब परवाह नहीं है आइना पढ़ गुड़ा ले मिला वाट को मेरे मन में ऐसा हुआ मैं प्रभु के विषय में बताना है ना हृदय में भारम उठते वच्चे ने प्रभु ने प्रकटित चालनी मैं ऐसे ही चलता गया आगे तक का नरस्तो अच्छा ना शैतान जानता है हमारा कमजोरता को मारी शैतान डेरगुनो मारे का भला ही नहीं मेरा पॉकेट खाली था नायक का జేబులో డబ్బు లేవని సాతాను తెలుసు ఓ ఆసే 22 సాల 23 సాల ఆగే కా బాత్ హై అది 20 21 22 సంవత్సరాల క్రితం మాట ఇది ముజే బోలా మంత్లీ 1500 దేగా తుంకో వారు డబ్బు ఇచ్చి ప్రలోభ పెట్టడానికి చూస్తున్నారు మైనే బోలా హం రూపాయ మే కామ్ నహీ కరేగా ప్రభు కా డబ్బుల కొరకు నేను సేవ చేయనని చెప్పేసినాను కేరళ హెడ్ ఆఫీస్ మే భీ హమ్నే చిట్టి లిఖా కేరళ మే కేరళకు వెళ్తే మరి అక్కడ అడ్రస్ తీసుకున్నారు ఆ గోస్పెల్ ఫర్ ఏషియా కా ఆఫీస్ మే గాస్పెల్ ఫర్ ఏషియా కొరకు అడ్రస్ తీసుకున్నారు డబ్బులు ఇస్తామని హమ్నే బోలా రూపాయ మే హం కామ్ నహీ కరేగా ప్రభు కా డబ్బుల కొరకు మేము సేవ చేయమని చెప్పినాను ఫిలిప్పీ 4:19 కో లేఖ దియా ఫిలిప్పీ 4:19 ఆ ఫిలిప్పు 4:19 రాసి పంపించినాను హమ్నే కా మై గాడ్ షల్ సప్లై ఓ నాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసున మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని మాట రాసి పంపించు ఓ బార్ ఉస్కో చెక్ కు హమ్నే రిటర్న్ కర్ దియా ఎప్పుడైతే ఆ చెక్కును వాపస్ చేస్తామో ప్రభు కి ఉపస్థితి మే బోల్ రహా హూ దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాను और प्रभु ने सहायता किया అప్పుడు దేవుడు కూడా సహాయం చేస్తూ వచ్చాడు आज प्रभु के दया से దేవుని కని దయను బట్టి प्रभु ने हमें छोटा से काम दिया మరి దేవుడు ఆ తర్వాత ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు और वो पैसा इधर ही कम है అది पैसा कम है అది ఆ ఉద్యోగంలో డబ్బులు చాలా తక్కువగా వస్తాయి मुझे प्रभु के सेवा करने के लिए मौका है మరి కానీ డబ్బులు తక్కువ వచ్చినా కూడా దేవుని సేవ చేసే అవకాశం ఉంది అక్కడ ఇసిలే మే జ్యాదా సే టైం ప్రభు కే సేవా మే దేతా హూ మరి జ్యాదా టైం కాబట్టి ఎక్కువ సమయం ప్రభు సేవకే ఇస్తాను నేను ఆ ఫేర్వి ప్రభు కే దయా సే ప్రభు చలా రహా హై ఇప్పటి వరకు దేవుని దయ వల్ల ఆగే కు చలాయేగా
నడిపిస్తున్నాడు, ముందు కూడా నడిపిస్తాడు విశ్వసిస్తున్నా. और इसीलिए मैं यहाँ पर आया, आने का भी ये मकसद है. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మేరా బేటీ నే ఇస్ బార్ క్లాస్ 12 పాస్ కియా, మరి నా యొక్క కుమార్తె యొక్క అడ్మిషన్ గురించి వచ్చినాను. और बहुत हायर पढ़ाने के लिए भी मेरा बस की बात नहीं है, ज्यादा पढ़ाने के लिए भी वो नहीं है. అధిక విద్య చదివించే స్తోమత నాకు లేదు. ప్రార్థన ప్రార్థన చేస్తుండగా కలిపొంగ విశ్వాసి భాయినే బోలా, మా యొక్క విశ్వాసి ఒక విశ్వాస చెప్పినాడు, కలిపొంగ ఏక హోటల్ మేనేజ్మెంట్ కా ఇన్స్టిట్యూట్ హై, కాలిపాంగ్ లో హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఔ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ హై, అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది. వా జాకే థోడా పడాయి కర్నే కే బాద్, అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత కోయి భీ ఫైవ్ స్టార్ హోటల్ మే ఇంటర్వ్యూ లేగా, ఇంటర్వ్యూ అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఉస్మే పాస్ హోనేసే, ఆ అవిధం పాస్ అయితే ఆ ప్లేస్మెంట్ చోటా నౌకరీ మిల్ జాయేగా, మరి ప్లేస్మెంట్ లేక ఉద్యోగం దొరుకుతుందని చెప్పినాను. తో ప్రార్థన కియా, ప్రార్థించినాను, మేరా బేటీ వా కలింపొంగ్ మే తీ, మా నా కుమార్తె కలింపొంగ్ లో ఉండేది, ఆ ఉస్కే బాద్ మే ఉస్కో ఏ ఐటీసీ క్వీనర్ సే హైదరాబాద్ సే ఇంటర్వ్యూ లియా, ఐటీసీ క్వీన్, ఐటీసీ క్వీనర్ ఇక్కడ హైదరాబాద్ ఇంటర్వ్యూ కి వచ్చింది, ఆ ఓ పాస్ హో గయా, పాస్ అయిపోయింది, ఆ ఠీక్ హై ఉస్కా భీ ఇంట్రెస్ట్ హై, ఆమె కూడా ఆశ ఉంది. ఆర్ ముజే ఏక్ బాత్ బహుత్ ఖుష్ లగా, నాకు చాలా సంతోషం అనిపించింది. హైదరాబాద్ కా నామ్ ఆయా, ఎప్పుడైతే హైదరాబాద్ పేరు వచ్చిందో అది మేరే ప్రభు కే లో బహుత్ హై వహాన్ పర్, అక్కడ దేవుని బిడ్డ అనేకులు ఉన్నారని గుర్తొచ్చింది. మండలి వహాన్ పర్ హై, అక్కడ సంఘం ఉందని గుర్తొచ్చింది. దాదాసి హై, అక్కడ దేవుని సేవకులు సేవకులను గుర్తొచ్చింది. నా బేటీ కో సంగతి మిలేగా, నా కుమార్తె సంఘ సహవాసం తీసుకొని వెళ్ళాలనుకున్నా, ఆ ఇసిలే మే యహాన్ పర్ ఆయా, కాబట్టి ఇక్కడికి వచ్చినాను నేను. ఆర్ ఆప్ లోగ్ కే పాస్ సంగతి కర్నే కా మౌకా మిలా, మీతో పాటు సహవాసం ఉండే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. ఇసిలే మే ఆజ్ భీ అగర్ కోయి ఆజ్ తక్ నయా జనమ్ కా అనుభవ్ నహీ హై, ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరికైనా నూతన జన్మ అనుభవం లేకపోతే, మేరా జవాన్ బేటా బేటీ, మా జవాన్ బేటా బేటీ, యవనస్తులైనా సహోదరి, మేరా భాయ్ ఔర్ బహన్, నా సహోదరి సహోదరులారా, పరమేశ్వర్ కి వచన్ కి అనుసార్, దేవుని యొక్క వాక్య ప్రకారము, హరేక్ ఇన్సాన్ పాపి హై, ప్రతి వ్యక్తి కూడా పాపి అంటున్నాడు. హో సక్తా హమారే హమారా డాడీ, హో సక్తా ప్రభు కే దాస్, మా మీ తండ్రి లేక మీ తల్లి దేవుని సేవకులై ఉండవచ్చు, ఒనేసివి హమ్ జనం కా పాపి హై, అయినప్పటి కూడా నీవు జన్మ పాపివి, ఇసిలే పాప సే హమ్కో ముక్తి మిల్నా హై, మనకు స్వంత రక్షణ అవసరమై ఉంటుంది, హమ్కో నయా జనం పానా హై, నూతన జన్మ మనం పొందవలసిన, హమారా జీవన పరివర్తన హోనా హై, మన జీవితం మార్పు చెందవలసిందిగా ఉంది, హమ్ సచ్చాయి సే పరమేశ్వర్ కి వచన్ కే అనుసార్ సేవా కర్నా హై, దేవుని యొక్క సత్య వాక్యానుసారం మనం సేవ చేయాలి. इसलिए यहाँ पर परमेश्वर के वचन में लिखा है, आप और हमको जगत के उत्पत्ति से प्रभु ने छूट लिया है, దేవుని వాక్యములో చెప్పని రీతిగా దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మునుపే ఎన్నిక చేసుకున్నాడు. ఆ యా పర్ ఎఫెసీయ కితాబ్ 1:4 పద్ మే లిఖా హై, మరి ఎఫెసీయ రాష్ట్ర పత్రికలో మరి చెప్పబడిన రీతిగా చెప్పడి దియా, ఒకటి ఎఫెసీ 1:6 ప్రకారం, ఎఫెసీయ కితాబ్ 1:4 పద్, ఎఫెసీ 1:6 ప్రకారం, ప్రేమయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులంగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. యాపర్ పరమేశ్వర్ కే వచన్ కేత హై, జగత్ కే ఉత్పత్తి సే తుమే చున్ లియా తాకి తుమ్ ఉస్కే ప్రేమ మే నిర్దోష్ బను, ఆయన యొక్క ప్రేమలో మనము ప్రేమ ద్వారా నిర్దోషముగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అబ్ హమ్ నిర్దోష్ పవిత్ర హమ్ కైసే బన్ సకెంగే, ఏ విధంగా నిర్దోషులముగా పవిత్రముగా ఏ విధంగా అవుతాము, కేవలం ప్రభు యేసు మసీహ కా లహూ కే ద్వారా, కేవలము ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారానే పవిత్రముగా అవుతాము. ఇసిలే ఉన్నోనే ఆప్ ఔర్ హమారే లియే అప్నే ప్రాణ్ కో దే దియా, కాబట్టి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును ఇచ్చినాడు. ఔర్ పవిత్ర లహూ బహాయా, ఆయన యొక్క
పరిశుద్ధమైన రక్తమును దాచినాడు. ఉస్కే లహూమే హీ హమారా ఉద్ధార హై. ఆయన రక్తంలోనే మన పాప క్షమాపణ ఉంది. హమారా పాప కా క్షమా హై. హమారా పాపములకు క్షమాపణ ఉంది. ఇసిలే హమ్ జన్మ కే పాపీ లోగ్ కే లియే ప్రభు యేసు మసీహ ఆయా. కాబట్టి జన్మ కర్మ పాపమైన మన కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. ఇసిలే పైలా తిమోతి కే కితాబ్ 1:15 మే కహా హై లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సేవ్ సినర్. ప్రభు యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడని తిమోతి 1:15 చెప్పినట్టుగా. ఆర్ హమ్ జబ్ పాపీ థే ప్రేమ కే ప్రమాణ ఇస్ ప్రకార్ సే ప్రగట్ కియా వో హమారే పాప కే లియే మారా గయా. ఆయన మన పాపముల కొరకు చనిపోయిన వాడుగా ఉంటున్నాడు. రోమన్ చాప్టర్ 5:8 మే ఇస్ ప్రకార్ సే లిఖా హై. రోమా 5:8 ప్రకారం చెప్పబడతా ఉంది. జబ్ హమ్ పాపీ హి థే మనం ఇంకా పాపమై ఉండగానే ఇస్ ప్రకార్ సే ఉస్కా ప్రేమ కా ప్రమాణ దియా ఆయన ప్రేమ చేత ఆయన వాగ్దానం చేసినాడు. వో అప్నే ఆప్ కో దే దియా తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఇసిలే ఆ పరమేశ్వర్ కి వచన కి అనుసార్ यदि कोई भी व्यक्ति कहते हैं मैंने कुछ भी पाप नहीं किया वो अपने आप को धोखा देता है. मरे और ऐते नारो पापम लेदो नी చెప్తారు వారు తమను తాము మోసపరుచుకుంటున్నారు. ఆ యోహన్నకి పైలా యోహన్నకి పత్రి 1 అధ్యాయకి 8 పద మే లిఖా హై యది కోయి కహతా హై మైనే కుచ్ భీ పాప్ నహీ కియా వో అప్నే ఆప్ కో ధోఖా దేతా హై ఉస్కే హృదయ మే సచ్చాయి నహీ హై. మొదటి యోహాను 1:8 ప్రకారము ఎవడైనా నేను నారో పాపం లేదని చెప్పినడలా వాడు తను తాను మోసపరుచుకుంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యది కోయి అప్నే పాప కో అంగీకార కర్తా హై వో విశ్వాస యోగ్య ధర్మీ హై సబ్ పాపం కో క్షమా కర్నే కే లియే. ఎవరైతే నేను పాపిని ఒప్పుకుంటారో యేసుక్రీస్తు ప్రభు క్షమించి కడిగేవాడుగా ఉంటున్నాడు. ఆర్ ఉస్కే పుత్ర యేసు కే లహూ హమే సబ్ పాపం సే శుద్ధ కర్తా హై. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపంని మనం కడిగి పవిత్రపరుస్తుంది. క్యూకి ఏ మేర జీవన్ మీ అనుభవ హై ఇది నా యొక్క జీవిత అనుభవమై ఉంటుంది. పైన మై క్రిస్టియన్ ధర్మ తులియా థా మొట్టమొదట నేను క్రైస్తవ మతమును తెలుసుకున్నాను. పార్ మేనే జబ్ మాలూమ్ హో గయా తర్వాత ఆ మాలూమ్ హో గయా ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో మై ఏక్ జనమ్ కా పాపీ హూ జన్మ పాపిని తెలుసుకున్నాను. తో మేరా ముఖ్ సే మేనే అంగీకార కియా నా యొక్క నోటితో నేను ఒప్పుకున్నాను. ఆ మేనే అప్నే జీవన్ మే ప్రభు యేసు మసీహ కో అప్నాయా నేను నా జీవితంలో యేసు క్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా ఆహ్వానించినాను. ఆజ్ తక్ యది కిసినే ప్రభు యేసు మసీహ కో అప్నే ముక్తిదాత కే రూప్ పర్ అప్నే అంగీకార నహీ కియా హై ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరు మరి ఎవరైతే ఆయన స్వంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఆ సోచ రేంగే మేరా మమ్మీ బాబా సేవా కర్ రహా హై మే ఠీకే చల్ రహా హై మీరు అనుకోవచ్చు. మా అమ్మ నాన్నలు మరి సేవ చేస్తున్నారని నీవు అనుకోవచ్చు. పర్ భోగా హోగా అది నీవు నిన్ను మోసం చేసుకుంటున్నావు. పర్ పరమేశ్వర్ కా వచన్ కేతా హై మన్ సే విశ్వాస్ కర్కే ఆప్నే ముఖ్ సే అంగీకార్ కర్నా చాహియే. మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మన హృదయంలో అంగీకరించి మన నోటితో ఒప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇసిలియే పరమేశ్వర్ కే వచన్ కే అనుసార్ తబ్ హమారా నయా జనమ్ కా అనుభవ్ హోగా. ఎప్పుడైతే మనము మరి విశ్వసించి ఒప్పుకుంటామో అప్పుడు మన యొక్క నూతన జన్మ అనుభవానికి మనము రాగలుగుతాం. క్యూకి హమ్ ఏక్ బార్ తో మా కే గర్వ్ సే పాపే జనమ్ హువా మనము పుట్టినప్పుడే తల్లి గర్భములో పాపులముగా జన్మించినాము. జైసె పరమేశ్వర్ కా వచన్ భజన్ కే కితాబ్ 51:5 కే అనుసార్ మరి 51వ కీర్తన 5వ వచనం ప్రకారము దావూద్ కేతా హై మై మేరా మా కే గర్వ్ సే హి మై పాప్ మే పడా నేను నా తల్లి గర్భములో మరి పాపంలో జన్మించిన దారి ఒప్పుకుంటున్నాడు. జిస్ దిన్ హమ్ అప్నే పాపం కో అంగీకార్ కరేంగే ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకుంటామో హమ్ నయా జన్మ పాయేంగే అప్పుడు మనం నూతన జన్మ అనుభవానికి వస్తాం. పరమేశ్వర్ కా వచన్ గోస్పెల్ జాన్ చాప్టర్ 3:3 కే ముతాబిక్ యోహాన్ సువార్త 3:3 పదం మూడవ అధ్యాయం ప్రకారము యది కోయి నయా స్త్రీ సే జనమ్ నహీ లేగా ఎవరైతే తిరిగి జన్మించరో ఓ పరమేశ్వర్ గారి రాజ్యం దేవి నహీ సకేగా వారు దేవుని రాజ్యాన్ని చూడలేరు అంటున్నాడు. ఇసిలే హమ్కో పరమేశ్వర్ కో పానా హై కాబట్టి మనం ప్రభు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించే అవసరం. ప్రతి ప్రభు యేసు మసీహ కో అప్నానా హై ప్రతి ఒక్కరు ఆయన అంగీకరించవలసిన వారు అంటున్నాం. ఇసిలే ప్రభు కా వచన్ కే అనుసార్
దేవుని యొక్క వాక్య ప్రకారము ఆజ్ హమ్నే అనుగ్రహ కే ద్వారా ఉద్ధార్ పాయా ఆయన కృప ద్వారా రక్షించబడినాము ప్రభుకు ధన్యవాదో దేవునికి స్తుతి కలుగును గాక పర్ అనుభవ అనుగ్రహ హమారా ప్రభు హై బోల్కర్ హమ్కో మౌకా నహీ లేనా హై అనుగ్రహకారి హై బోల్కర్ హమ్కో మౌకా నహీ లేనా హై దేవుడు దయగల వాడని దాన్ని అదునుగా తీసుకోకూడదు హమారే మన మే వచన జో హై హల్కా హో గయా హై అప్పుడు ఇప్పుడు దాన్ని మనము సర్వసాధా అలవాటుగా జీవిస్తున్నాము గల్తీ కర్నే సే భీ తప్పు చేసినప్పుడు పాప కర్నే సే భీ పాపం చేసి కూడా అనుగ్రహకారి హై ప్రభు దేవుడు దయగల వాడు అంటున్నా మౌకా దేగా మరి అవకాశం ఇస్తా పశ్చాత్తాప కరేంగే పశ్చాత్తాప కరేంగే తర్వాత ఒప్పుకుంటాను అంటున్నారు అంటున్నారు పరమేశ్వర వచన కే అనుసార్ దేవుని యొక్క వాక్య ప్రకారము అనుగ్రహ హై బోల్కర్ దేవుడు దయగల వాడని క్యా హమ్ పాప కర్తా రహే అగర్ మన పాపం లో కొనసాగితే హా హో సకతా కల్ కే దిన్ మే హమే పశ్చాత్తాప కర్నే కా మౌకా నహీ మిలేగా రేపటి దినము మనం పశ్చాత్తాప పడే అవకాశం రాకపోవచ్చు ఇసిలే ఇస్ మౌకా కో హమే నహీ గుమానా హై కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం జార విడిచిపోకూడదు इसीलिए प्रभु का वचन रोमी चैप्टर रोमन चैप्टर 6 वर्स 1 में कहता है रोमा 6 మొదటి వచనములో చెప్పబడినదిగా అలాగని ఏమందుము కృప విస్తరించవలనని పాపమందు నిలుచిందుమా అట్లనరాదు ఆ ఇసిలే యా పర్ బోల్ రహా హై క్యా పాప హై బోల్ కర్ హమ్ పాప కా అనుగ్రహ హై బోల్ కర్ హమ్ పాప కర్తా రహే ऐसा ना हो है ना हमें ऐसा नहीं करना है हम पाप से पश्चाताप करना है मन फिराना है यह अनुग्रह का समय है प्रभु ने आप पर हमको मौका दे रहा है परमेश्वर का वचन ये कहता है मरी इकड़ा मन को कृपा विस्तरించిందని దాని ఆదిగా కొనసాగకుండా వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి ఆయనను వేడుకోవాలి ఆ ఇసి ప్రకార సే आज बहुत सारे लोग को धोखा होगा एक दिन रोना पड़ेगा वचन जानते हुए भी క్రిస్టియన్ పరివార్ జనం ఎదుర్కోవాల్సి వస్తుంది బోలుగా ఒక ఉదాహరణ నేను చెప్తాను సున్నమే ఆపే ఏక హల్కే సాధారణ బాత్ హై ఇది సామాన్యమైన మరి ఉదాహరణనే బార్ ఇస్కా బహుత్ గహరా మీనింగ్ హై చాలా చాలా లోతైన అర్థం ఉంది కిసీ ఏక గావ్ మే ఏక ఆద్మీ థా ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆర్ వో ఆద్మీ బిల్కుల్ గావ్ మే రహనే వాలా హై దేహాత్ మే ఆయన కుగ్రామంలో ఉండేవాడు ఆర్ ఉస్కో ఇంగ్లీష్ సిక్నే కే లియే బహుత్ ఇచ్చా లగా ఆయొక్క ఊర్లో ఉండే వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ఆశ ఉంది తో ఏక్ ఆద్మీకి ఢూర్తే ఢూర్తే ట్యూషన్ మాస్టర్ పాస్ చలాగా మరి వెతుక్కుంటూ ఒక ఇంగ్లీష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినాడు ఓ మాస్టర్ కు జాకర్ ఉస్నే బోలా ఆయొక్క మాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి చెప్పినాడు మే ముజే ఇంగ్లీష్ సికాయే నా మే పైసా దూంగా నేను డబ్బులు ఇస్తాను ఇంగ్లీష్ నేర్పించమని అడిగినాడు ఏక్ వర్డ్ కో తుమే 10 రూపాయలు దేనా పడేగా ఆయన అన్నాడు ఒక్క మాటకు 10 రూపాయలు ఇవ్వాలన్నాడు ఆ ఠీక్ హై బహుత్ సాల్ ఆగే కా బాత్ హై ఇది చాలా సంవత్సరాల క్రిందకు మాట ఇది అబ్ 10 రూపాయ ఉస్కే లియే బహుత్ హై ఆయనకు 10 రూపాయలు ఇవ్వడం అంటే పెద్ద విషయం అది తో ఉస్కే బాద్ మే ఉస్నే బతాయా ఠీక్ హై వా అబ్ క్యా తుమ్ సీఖేగే పహలా ఎస్ బోల్నే ఉస్నే సీఖా ఆయన మొట్టమొదట ఎస్ అని నేర్పించినాడు उसको यस बोलने के लिए बहुत इच्छा हुआ हां यस అని మాట నేర్చుకోవడం చాలా ఇష్టం ఉండేది उसने सोचा आज मैंने यस तुमको सिखाया है कल मेरे को आकर बोलना हां ठीक है నేను ఈ రోజు यस అని చెప్ నేర్పించినాను రేపు నాకు यस అని మాట అప్పచెప్పాలనేవాడు अब यस नहीं तो भूल जाएगा लिखने को भी नहीं आता మరి రాసుకోవడం రాదు కాబట్టి మర్చిపోతానని భయపడ్డాడు ఓ ఘర్ మే జాతే భీ यस 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 बोला ఆయన ఇంటికి వెళ్తూ కూడా ఎస్ ఎస్ అనుకుంటా వెళ్ళినాడు రాస్తా మీద అనేసి భీ ఎస్ 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 బోల్రా మరి దానిలో వెళ్తూ ఎస్ ఎస్ అనుకుంటా వెళ్తూ ఆత్మీ దేగా ఏ కాదు రే ఓ ఎక్కడ వెళ్తున్నాడు అడుక్కుంటూ కూడా ఎస్ ఎస్ అనేవాడు
और ससुराल में बहुत जातियां काल के दिन गया तुमने काल में जो सिखाया तुम सीख के आया हाँ सीख के आया क्या सीखा यस गुड वेरी गुड मैं निन्ना मेरे ने पिछनान करा गुरुदेव नाम के आउनो यस समझे पिना उसके बाद उसने नो सिखाया आयो का गुरु नो आने ने पिछनान वो नो सीखने लगा नो नेक्स्ट फॉर्म ने हर पिछनान अब यस और नो हो गया दो वर्ड ఇప్పుడు ఎస్ నో రెండు మాటలు వచ్చేసినాయి వెరీ ఓన్లీ నో నో బోల్నెస్ ఎస్ భూల్ జాయేగా నేను నో నో అంటే ఎస్ మర్చిపోతానని భయపడి ఇసిలే ఓ ఎస్ నో బోల్ మరి ఎస్ నో అనుకుంటా వెళ్తా ఉన్నాడు రస్తా మీదాగా ఆత్మ ఖబర్ కేసా ఎస్ నో ఎవరన్నా ఏదైనా అడిగితే ఎస్ నో అంటున్నాడు ఖానా ఖాయా ఎస్ నో అన్నం తిన్నామంటే ఎస్ నో అంటున్నాడు సో ఎస్ నో బోల్నెలాగా మరి ఎక్కడైనా ఎస్ నో అనడం మొదలు పెట్టినాడు అచ్చా अब वो भी पास हो गया दोनों सीख गया उसने यस नो रेंडर एक्स को ना पास हो गया लास्ट सीखा उसने वेरी गुड सिखाया हाँ तिवर की वेरी गुड नेल पिंच ना आ वेरी गुड वेरी गुड यस नो वेरी गुड यस नो वेरी गुड एंड ना उसके बाद फिर वो मास्टर के पास नहीं गया हाँ तरवाता गुरु तक के घर ले लेगा मास्टर ने बोला आओ बहुत सीखना है तुमको कुछ नहीं हो गया बहुत काफी है मेरे लिए మరి ఆ తర్వాత గురు దగ్గరికి వెళ్ళలేదు ఇది నేర్చుకునే చాలా అయిపోయింది అన్నాడు నేను నేర్చుకోవాల్సింది అంతా నేర్చుకున్నాను అన్నాడు నమస్తే कुछ नमस्ते बोलता है दूसरे लोग ये माट चप्पे नमस्ते अंतर क्योंकि वो जैसे मूर्ख है सब गांव का आदमी वाले इंग्लिश अंटेबी और उसके बाद क्या हुआ एक दिन ఒక రోజు ఏమైందంటే ఓ ఎక్ దిన్ రస్తా మే చల్ రహా థా ఒక రోజు ఆయన దారిలో వెళ్తున్నాడు ఆర్ ఉస్నే బోల్ రహా థా yes no very good yes no very good బోల్కర్ చల్ రహా థా yes no very good అనుకుంటా వెళ్తా ఉన్నాడు ఏ చోర్ ఆయా పిచ్చే సే ఒక దొంగ వచ్చినాడు పైసా రూపాయ కుచ్ సోనా లేకర్ ఆ రహా థా మరి డబ్బు తీసుకొని వస్తున్నాడు దొంగ ఆర్ పిచ్చే సే పోలీస్ ఉస్కో ఖేద్ రహా థా ఆయక పోలీస్ వాళ్ళు తరుముతున్నారు దొంగ ఏదమ్ జంగల్ జంగల్ మరి అక్కడ ఆడిలో अब पुलिस सामने आ गया अब पुलिस वाले इधर आ गए ने अब वो चोर क्या करेगा आयका दंगे में जिसना एम जे वो पैसा सोना जो भी था आयका डब्बू बंगार में दूं दो वो यस नो वेरी गुड को मिल गया यस नो वेरी गुड इधर ही नाडो उसके हाथ में दे दिया हां यस नो वेरी गुड को चेत लो इच्छा ए तुम लोग मैं भाग गया हां वो आ चेत जाकर किसी पार पैना पुलिस आकर उसको पकड़ा मारे पुलिस वाले चातन मटकुना यस नो वेरी गुड को पकड़ा यस नो वेरी गुड को पकड़ना क्योंकि उसके पास तो पैसा है ना ఎందుకంటే అతను చేత ఉన్న హాత్ మే మిలా రెడ్ హ్యాండ్ ఆ యొక్క రెడ్ మరి ఆ రెడ్ హ్యాండ్ లో పట్టబడ్డాడు తూ చోర్ హై నీవు దొంగ అన్నారు లేయా ఏక్ బడా హాల్ మే మరి తీసుకొని వెళ్ళి ఒక పెద్ద మరి గదిలో తుమ్నే ఏ పైసా సోనా చోరీ కియా నీవు యొక్క బంగారపు డబ్బు దొంగిలించినావు అని అడిగినారు ఉస్నే బహుత్ ఘమన్ కే సాత్ బోలా yes ఆయన అన్నాడు yes అన్నాడు yes బోలియా yes సార్ ఓకే తుమ్ హై तेरा पास और कोई दूसरे लोग भी था नहीं तो इनके बारे में उन्ना रहा ना गमन के साथ बोलता नो मारी गंतो गंभीर ले ना ना नो ना कोई और उस जमाने में तो फांसी का फंदा होता था हाँ दिना लो मार घुरी में से वालो तो तुम्हारा आज फांसी दिया जाएगा तुमको ये रोज ने को घुरी दिया मार तू नंचे पिना रहा व्यक्ति की वेरी गुड ना ना उसको मरना पड़ा सावन सच्ची थी मरना पड़ा सावन सच्ची देखा छोटे से घमन के कारण छिंसा उसने बहुत सीख गया जान गया आये का घरवाल बंटी ने नंतो ने इसको नाने घर घर इंचन कारण चलता मारने चावन सच्ची थी हमारे क्रिश्चियन लाइफ में भी ऐसी बात है माना क्राइस्ट और लोग बुढ़ा आगे जाना है जरूर तुम दी हमारे जवान बेटा बेटी भी ऐसे हमको भूल में नहीं रहना है माय का प्रिय मायना మరి బిడ్డలు కూడా ఆ విధంగా మే బచ్పన్ సే సండే స్కూల్ మే బేటా హూ మోసంలో ఉండకూడదు సండే స్కూల్ నుండి మే వచన్ జాంతా హూ వాక్యం నాకు తెలుసును అనుకో బై హార్ట్ కర్తా హూ నా కంటతో వచన అనుకో కేవల ప్రైస్ ముందే మిలా హై నాకు కంటస్థం చేసే ప్రైస్ దొరికింది మేరా తల్లి సేవక హై నా తల్లి సేవకుడు మే సో మాలూమ్ హై
నాకు అంతా తెలుసు. కౌన్ సిగాయగా నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఏసే వస్తా మే అగర్ ప్రభు ఆయగా మరి ఒకవేళ దేవుడు ఈ సమయంలో వస్తే హమారా భీ హమ్కో భీ మృత్యు మే జానా పడేగా. మనము చనిపోవాల్సి వస్తుంది. ఇసిలే హమే ఘమండ్ నహీ కర్నా హై. మనం గర్వించరాదు. ఇసిలే హమ్కో నమ్రతా కే సాథ్ ఆనా చాహియే. మనము వినయమైన యుద్ధం రావాలి. ప్రభు కే పాస్ ప్రస్తావ్ కర్నా చాహియే. ఆయన యొక్క పశ్చాత్తాపడాలి. మనము అప్నే జీవన్ కు ప్రభు కు అర్పణ కర్నా చాహియే. మన జీవితాలను ప్రభు కు అర్పించాలి. ఇసిలే ప్రభు కా వచన్ కేతా హై హమారి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఎంజాయ్ కరో నీవు సుఖించుము. హమారి జీవన్ కా అభిలాష్ పూరా కరో. నీ యొక్క ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు. పరమేశ్వర్ న్యాయ కర్ని కేలే జా రహా హై. కానీ ఒక రోజు దేవుడు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మా బహుత్ ఛోటా ఉమర్ మే ప్రభు కో పాయా. నేను చిన్న వయసులో దేవుడి మే జవాన్ భాయ్ బెహన్ కో జ్యాదా బోల్ రహా హూ. కాబట్టి యవనస్తులకు చెప్తా ఉన్నాను. వర్షం కే లియే హై వచన్. మరి ఇది అందరి కొరకు వాక్యము. సబ్కో న్యాయ దినం పానా హై. అందరు తిరిగి జన్మించాలి. ఐ పఢ్ దీజియే పరమేశ్వర్ కా వచన. ఎస్ప్రిషియస్ కా కితాబ్ చాప్టర్ 11 వర్స్ 9. మరి ప్రసంగి 11వ అధ్యాయం. अब मैं खत्म करने के लिए जा रहा हूं. పదకొండవ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషించుము. నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. కానీ దేవుడు ఒక రోజు నిన్ను తీర్పులోకి తెస్తాడు. తీర్పు దినానా ఉస్కే ఆగే అగర్ హమ్ పస్తాప్ నహీ కరెంగే. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు మార్పు చెందలేము. హమ్కో భీ ధోకా హోగా. మనం అప్పుడు మోసపోతాము. వో వ్యక్తి జో yes no very good బోల్నే వాలా జైసా ధోకా మే హమ్ నీ జాయేంగే. ఆ వ్యక్తి yes no very good ఆ వ్యక్తి ఆదో మోసపోతాము. ఇసిలే హమ్కో హుషియార్ హోనా హై. కాబట్టి మనం మేల్కోవాలి. आज परमेश्वर के वचन के अनुसार देव वाक्य अनुसर परमेश्वर के आगमन निकट है. आयोका प्रभु समीपी सब जैवन जय होना है. मनमंदर विजयवंत जीवित जीवन हम जो जितने प्रभु को पा चुके हैं मैं पा चुके जो प्रभु के लोग हैं प्रभु बिदर के హమ్కో భీ జైవన్ బన్నా హై. మనము కూడా విజయవంతమైన జీవితం మై ఖుద్ భీ జైవన్ బన్నా హై. మనం మై ఖుద్ నేను కూడా విజయవంతమైన జీవితం జీవించాలి. క్యోకి మైనే ఆజ్ తక్ జో కియా ఔర్ బహుత్ సేవా బాకీ హై. నేను ఇంతవరకు చేసినాను ఇంకా సేవ ఎంతో చేయవలసి ఉంది. ఇతనే కాఫీ నహీ హై. ఇది వరకే చాలని అనుకోకూడదు. జబ్ తక్ ప్రభు హమ్కో రఖేగా ఎంత వరకు మనం దేవుడు బ్రతికిస్తాడు. హమ్ ప్రభు కు సేవ కర్నా హై. మనం సేవ ప్రభు యొక్క సేవ చేయవలసిన వారమై ఉంటుంది. ప్రభు కి ఇచ్ఛా మే కర్నా హై. దేవుని యొక్క చిత్తములో సేవ చేయాలి. ప్రభు కి వచన కే అనుసార్ కర్నా హై. వాక్య ప్రకారం సేవ చేయాలి. ఔర్ హమ్ సచ్చాయీ సే కర్నా హై. మనము సత్యముతో దేవుని సేవ చేయాలి. ఇసిలే పరమేశ్వర్ కా వచన్ కేతా హై. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. జో జయ్ పాయేగా వో అధికార్ హోగా. ఎవరైతే విజయవంతులు అవుతారో జయిస్తారో వారు దేవుని బిడ్డలను పడతారు. జైసా ప్రకాశ్ కే కితాబ్ 21 కా 5 పద్ మే లిఖా హై. ఏ విధంగా అయితే 21 కా 7 21:7 ప్రకారము జో జయ్ పాయేగా వో అధికార్ ఇన్ సారే వస్తువు కా వారిస్ హోగా. ఎవరైతే జయిస్తారో వారందరూ స్వతంత్రించుకుంటారనుకున్నారు. హంసాలతో జై పానా హై. మనమందరము జయ జీవితం జీవించాలి. జయించే వారమైన ముజేవి జై పానా హై. నేను కూడా విజయవంతమైన జీవితం జీవించాలి. మేరే లియే భీ ప్రార్థన కర్ దీజియే. నా కొరకు కూడా ప్రార్థించండి. హంసాలతో చాయ్ వృద్ధ హో చాయ్ ఛోటే హో. మనము చాయ్ వృద్ధ చాయ్ ఛోటా చిన్నవారమైనా పెద్దవారమైనా. ఇసిలే యహా పర్ పరమేశ్వర్ కా వచన్ కేతా హై. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఫస్ట్ జాన్ చాప్టర్ 1:14 మొదటి యోహాను 2:14 ప్రకారం యా వృద్ధ హో చాయ్ జవాన్ హో. మనము యవనస్తులమైనా ఎవరిమైనా కూడా పరమేశ్వర్ కా వచన్ ఆ జవాన్ యొక్క జీవన్ మే
आज अप्लाई करना चाहिए, लागू करना चाहिए। मरी अवनस्त्रोंगा उन्ना पढ़ाई नंगी करने से वर्ष वार में इनको नाम। हाँ पढ़ दीजिए ऊपर। 40। चिन्ना पिलवा रा, फिर तंदुरी हरियों नार गन का नी कुराई चुना। तंदुरा रा, नी वाद नुंडी युन्नवानी हरियों नार गन का नी कुराई चुना। अवनस्त्रोंगा रा, मेरु बालवंतरो देवर वाक्य में निरुक्त चुना दी మీరు దుష్టుని జయించున్నారు గనక మీకు రాయిచున్నాను ప్రభు ఆతే వక్ తాకి హమ్కో నిర్దోష్ ఔర్ నిష్కలం పాయా జాయ్ ప్రభు వచ్చినప్పుడు మనం నిర్దోషులముగా నిష్కలంకులముగా ఆయన ఎదుట కనబడాలి హమ్ నిర్దోష్ నహీ హై మనం నిర్దోషులం హమ్ సిద్ధ నహీ హై మనం సిద్ధంగా లేరు హమ్ పవిత్ర నహీ హై మనం పవిత్రంగా ఉంచుకోకపోతే పర్ హమారా ప్రభు పవిత్ర హై మన ప్రభు పవిత్రుడు హమారా ప్రభు సిద్ధ హై మన ప్రభు సిద్ధ పవిత్ర ఆయన పవిత్రుడు నిర్దోష్ హై నిర్దోష్ ఆయన ఇసిలే జైసే ఉస్కే అనుగ్రహ కే ద్వారా హమ్కో బచాయా ఏ విధంగా అయితే ఆయన దయను బట్టి మనం రక్షించినాడో ఆజ్ పరమేశ్వర్ ఉస్కే అనుగ్రహ కే ద్వారా హమ్కో సమాలేగా భీ ఆయన దయా కనికరం బట్టి మనల్ని నడిపించేవాడు కరుణించి నడిపించేవాడు ఇసిలే యహాన్ పర్ ప్రభు కే వచన్ మే ఏక్ బాత్ లిఖా హై వో పఢ్ కే మే ఖతమ్ కరుంగా దేవ్ ఆజ్ పహలా తెసలనీ 5 అధ్యాయ కా 23 మొదటి తెస్లోనికాయల పత్రిక 5:23 సమాధానకర్తయు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు కాపాడును గాక 24 వచనం మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును ప్రభుకే ఆనకే సమయం ప్రభు యొక్క రాకడ ఆత్మ మన యొక్క ఆత్మ ప్రాణ మన యొక్క ప్రాణము శరీర మన యొక్క శరీరము దానికి నిర్దోష్ పాయాలి మనము నిర్దోషముగా ఉండలాగున ప్రభు చాతా హై ప్రభు ఆ విధంగా కోరేవాడుగా ఉంటున్నాడు ప్రభు సహాయత కరే ప్రభు మనకు సహాయం చేయుగా హమే బులానే వాలా ప్రభు విశ్వాసయోగ్య హై మనల్ని పిలిచిన వాడు విశ్వాసయోగ్యుడు వై నమ్మకమైన వాడు వై ప్రభు హమ్కో సహాయత కరేగా ఆ ప్రభువే మనకు సహాయం చేస్తాడు ఆ పర్ హమ్కో పరమేశ్వర్ మే బనే రహనా హై మీరు మనందరము ఆయన యందు నిలిచి ఉండాలని కోరుతున్నాడు పరమేశ్వర్ ఈ వచన పర్ ఆశీస్ దే ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక ఆశీస్ దే और मेरे लिए प्रार्थना कर दीजिएगा आप लोग మరి నా కొరకు ప్రార్థించండి అని అడుగుతున్నాను సహోదరు ఆర్ నేను పైలే బతాయా నేను ముందే చెప్పినాను ఆర్ అవి బర్నింగ్ బుష్ మండలి కే ద్వారా చార్ జగహ మే చోటా చోటా మండలి షురు హువా హై మరి ఒక బర్నింగ్ బుష్ ను ఆధారం చేసుకొని ఇంకా చిన్న చిన్న స్థలాల్లో 4 స్థలాల్లో మరి ఆ పరిచర్య ఆరంభమైంది ఆ 3 అసమ్ మే హై 3 అసమ్ లో ఉన్నాయి ఆర్ ఏక్ అరుణాచల్ మే హై ఒకటి అరుణాచల్ లో ఉంది असम में जो मंडली है असम लोग का संगम लोग वो लोग बिल्कुल ट्राइबल लोग है वो पूर्ति का मरी क्या जाति के चंद्र वो लोग का ट्राइब है मिसिंग ट्राइब ट्राइब का नाम मिसिंग जात है ट्राइबल मिसिंग का तेगवा ने मिसिंग अंतर हां वो अपना कल्चर अपना भाषा है बार की वेरे रकम है ना संस्कृति संप्रदाय लो नारु एकदम गांव में देहात में रहते हैं वो మరి అడవుల్లో మరి మారుమూల గ్రామాల్లో ఉంటారు అచ్చా ఘర్ నహీ హై వారికి ఒక స్థిర నివాసం ఉండదు టాయిలెట్ నహీ హై టాయిలెట్ నహీ హై అప్నా మరి మరుగుదొడ్లు ఉండవు ఆర్ ఎలక్ట్రిసిటీ కిత్నే జగహ మే నహీ హై చాలా స్థలాల్లో ఈ యొక్క విద్యుత్ శక్తి కూడా కరెంట్ కూడా లేదు छोटा मोटा अपना खेती करते हैं वार व्यवसाय చేసుకుంటారు और प्रभु को बहुत प्रभु में खुशी है बोलो कानी दे प्रभु ने आनंदించే వారు ఉన్నారు एकदम भूखे प्यासे है वाक्य मुकुर के तो आशतो ఉన్నారు వాళ్ళు कोई प्रभु के दास विजिट जाने से ఎవరైనా వారిని దర్శిస్తే प्रभु के दास जाने के आगे वो लोग आ जाते हैं మరి వాళ్ళు వెంటనే వచ్చి కూడిపోరు చేస్తారు అక్కడ వచన సున్నీ కి లియే వాక్యము వినడానికి ఆశ ఉంది ఇతనా ప్యాసా హై ఎంత దప్పిక ఉందంటే వాక్యం కే దయ సే 3 జగ చోటా చోటా సేవా ఘర్ భీ బనాయా మరి ఆ 4 స్థలాల్లో ఒక 3 చోట్ల దేవుని మందిరం కూడా కట్టినా టెంపరరీ సేవా ఘర్ అది అక్కడ తాత్కాలికమైన మందిరాలు ఆర్ ఆగే కో ప్రభు సహాయత కరే
देवड़ मा मरी राने के दिनों से सहायम चेस्ता डू अभी अभी अरुणाचल में शुरू हुआ इपड़ी पड़े अरुणाचल लोग ना आरंभ ही चुना प्रभु सेवा वो बेथानी प्रेयर हाउस बोल के अभी बेथानी में प्रार्थना मंदिर हम वो जगह का नाम है भालुकपुम भालुकपुम मने स्थल लो बेथानी या संगम होगी 24 को फिर हम मैं वहाँ विजिटिंग जाऊंगा मरी ना इरवे विजिटिंग मरी इरवे ना लोग ने दर्शिस्तुना नो वहाँ पर थोड़ा सेवा का प्रचार भी करेंगे अपना स्वार्थ अपना प्रकटिंग चाल सुन दी आप लोग प्रार्थना कर दीजिए स्वार्थ सेवा पर प्रार्थना चल दी और मैं प्रभु को धन्यवाद देता हूँ देवन ने स्तुति सुना वंदना चली सुना और प्रभु को दास लोग को भी मैं धन्यवाद देता हूँ मेरे अवकाश में इच्छना देव सेवा पर की वंदना चली सुना मुझे ये मौका दिया आप लोग के बीच में छोटा गवाही और वचन देने के लिए मध्य निचुंडी साक्ष्य इवानी దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందన చెల్లిస్తున్నాను జాకై గల్తీ హుయి ముజే క్షమా కీజియే మరి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఆర్ ఆనే వాలా దిన్ మే హమారే పాస్ ఆప్ లోగ్ ఆయియే మరి రానే దినాల్లో దేవుడు ప్రేరేపిస్తే మీరు రావడానికి ప్రయత్నించండి ఆర్ హమారా యే ప్రార్థన భీ కర్ దీజియేగా మా కొరకు ప్రార్థిస్తూ రండి 16 తారీఖు కో మై రిటర్న్ జాఉంగా 16 తారీఖు నేను తిరిగి వెళ్తున్నాను కాల్ బేటీ కో హోటల్ మే పోంచాఉంగా రేపు నా కుమార్తెను హోటల్ లో చేర్పిస్తాను ఆర్ ఏక్ దో భాయ్ జాన్ పహచాన్ వాలే విశ్వాసి హై ఇదర్ ముగ్గురు పరిచయం ఉన్న సహోదరులు ఉన్నారు ఉన్ లోగో కో భీ మిలేంగే వాళ్ళు కూడా కలవాల్సింది ఆర్ సిస్టర్ కో మై రిటర్న్ హో జాఉంగా మరి 16 తారీఖు నేను తిరిగి బయలుదేరుతున్నాను మేరా నామ్ జితేన్ సునార్ హై యాద్ కీజియే జితేన్ సునార్ మరి జితేన్ సునా మండల్ మండలీ కే నామ్ బర్నింగ్ బుష్ హై మరి సంఘం పేరు బర్నింగ్ బుష్ ఆప్ లో ప్రార్థన యాద్ కీజియేగా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు ఆశీస్ దేవుడు దీవించుగాక ఎవరైనా తిరిగి జన్మించి అనుభవం లేకపోతే ఎప్పుడైనా ప్రభు నడవచ్చు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యం చూడలేదు సహోదరుడు కూడా బాప్టిజం కూడా తీసుకొని కూడా తిరిగి జన్మించిన అనుభవం పొందకుండా ఉండినాడు తర్వాత త్రయించాడు మీరు కూడా తెలుసుకోవచ్చు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం పాపులం పుట్టకముందే పాపులం కాబట్టి మన పాప గుణం మారిన అనుభవం ఉండాలి పాపాలు ఒప్పుకున్న తీర్మానం ఉండాలి ప్రభుని హృదయంలో స్వీకరించి జీవితం మారినట్టు చెప్పగలగాలి రక్షణ పొందిన సంతోషం కూడా ఉండాలి నిశ్చయం చేసుకోవాలి ఎవరైనా ఈ రాత్రి తీర్మానం చేస్తే మీకు చెయ్యతండి మీకు ఒక కార్డు కూడా ఇస్తాం మీ తీర్మానం ధన్యకరమైన తీర్మానం చాలామంది మన మధ్యలో తీర్మానం చేస్తున్నవారు ఉన్నారు ఒకవేళ ఎవరైనా చేసుకోకుండా ఎప్పుడైనా చేసుకోండి ప్రభు తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాడు ఎవరైనా తలుపు ఆ స్వరం విని తలుపు తీస్తే అతని వద్దకు అతని లోనికి వస్తాను అన్నాడు వస్తాడు ప్రభు హృదయంలో వస్తేనే మనకు మార్పు వస్తుంది ప్రభుని అంగీకరిస్తేనే మనకు మార్పు వస్తుంది మన పాపాలు ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటేనే ప్రభు క్షమిస్తాడు ఆయన రక్తం వలన కడుగుతుంది తిరిగి జన్మించిన అనుభవం విషయంలో సందేహం ఉండొద్దు నిశ్చయం చేసుకోండి ఎవరైనా ఈ రాత్రి ఆత్మ తీర్మానం చేయడానికి ఇష్టపడి ప్రార్థన చేసుకొని మీకు సహాయకంలో కార్డు కూడా ఇస్తాము తీసుకోండి ఎవరైనా ఉన్నారా చెయ్యకండి కార్డు తీసుకోండి తీర్మానం చేసుకోండి నిశ్చేత కలిగి ఇతరులకు కూడా సాక్ష్యం చెప్పగలిగేటట్టు జీవించండి సేవ కూడా చేయండి సహోదరు చూడండి అక్కడ కూడా ఎంతగా సేవ చేస్తున్నారు అలాగే మనం కూడా సేవ ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా సువార్త చెప్పే అభ్యాసంలో ఉండండి ప్రేమగల తండ్రి మా ప్రియసోడు జితేన్ సునాథ్ కొరకు వందనాలు తను మీరు అద్భుతంగా రక్షించారు తీర్మానం సంపూర్ణంగా చేయడానికి కూడా కృప ఇచ్చారు తను మీ సాక్షిగా వాడుకుంటున్నారు తన పని చేసుకుంటూ కూడా ఇప్పటికే 3 బ్రాంచ్లు ఏమో అయినాయి అది కూడా ఇంకా అభివృద్ధిపరచాడు
తన కుమార్తె కూడా ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఏదో ఉద్యోగమో ట్రైనింగ్ కొరకు వచ్చి ఉంటుండగా దాన్ని కూడా దీవించాడు, కుటుంబాన్ని కూడా కాపాడండి. మరి మీ పాత్రగా వాడుకోండి. సహోదరు మా మధ్యలో రాగలిగినందుకు అందరికీ తన కొరకు ప్రార్థన చేసే భారం కూడా దయచేయండి. ప్రభువా దీవించండి వచ్చిన వారందరినీ. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకుని నిర్దోషులుగా తన మహిమ ఎదుట మహానందంతో నిలబెట్టకుని శక్తి గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత స్తుతి ప్రభావం యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. నూతన వ్యక్తిగా ప్రభువా లోకము చూచు, నూతన వ్యక్తిగా ప్రభువా లోకము చూచు, నూతన ఆయు మంగళవారం యవనస్తుల ప్రత్యేకుడిగా గుర్తుపెట్టుకోండి. ఇతరులను కూడా ఆహ్వానించి తీసుకురండి. 9:30 నుండి 5:00 వరకు.